హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వెల్కమ్ టు పాడ్కాస్ట్ పాడ్కాస్ట్లో ఈరోజు మనతో ఉన్నారు కవి రచయిత రాజకీయ నాయకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు సో కవులు రచయితలు చాలా సౌమ్యంగా ఉంటారు బట్ జొన్నవిత్తులు గారు చాలా వైబ్రెంట్గా ఉంటారు ఆయన ఎందుకు అలా ఉంటారు రాజకీయ నాయకుడిగా ఎందుకు మారారు ఏం చేయబోతున్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం అండి నేను కవి రచయిత రాజకీయ నాయకుడు అంటున్నాను కవికి రచయితకి తేడా ఏంటి అసలు కవి ఏంటి రచయిత ఏంటి రాజకీయ నాయుడు అంటే మాకు తెలుసు కాస్త పాలిటిక్స్ చూస్తున్నాం కాబట్టి ఈ డిఫరెన్స్ ఒకసారి చెప్తారా రచయితకి కల్పన వర్ణన చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు ఎడిటోరియల్ రాస్తారు సంపాదకీయం రాస్తారు వార్తలు రాస్తారు అది ఉన్న విషయాన్ని చక్కగా రాస్తే చాలు దాని భావ ప్రకటన మంచి భాషతో అది కూడా రచన అర్థమయ్యే భాషలో రిపోర్ట్ చేయాలి అది అది రచన అట్లాగే కొన్ని వ్యాసాలు రాస్తారు రాసినప్పుడు దాంట్లో కూడా కల్పనలు వర్ణనలు అక్కర్లా ఒక అంశం గురించి చక్కని వివరణతో విశ్లేషణాత్మకంగా రాస్తారు వాస్తవం దానికన్నా ఇంకా ఎన్నో వందల రెట్లు పై స్థాయి వాడు కవి కవి అనేటువంటి వాడు కల్పనలతో వర్ణనలతో రసవత్తరంగా సత్యాన్ని అందరి హృదయాలకి హత్తుకునేలాగా చెప్పాలి అందరూ ఏది ధర్మమో తాను నిర్ణయించి ఆచరించి దానిలో అందరూ కూడా నడవాలనిపించేలాగా చెప్పేటువంటి వాడు రచన చేసేవాడు కవి అటువంటి స్థితి కాళిదాసు వాల్మీకి వ్యాసుడు ఇటువంటి మహానుభావులు అందరూ కూడా అలా యుగ యుగాలుగా వాళ్ళు మనకు ఆదర్శం అయ్యారు వాళ్ళు రాసినవన్నీ కూడా మనం చదివి దానికి స్ఫూర్తి పొందుతాం ఒక పాత్రకి కానీ లేకపోతే ఒక వాళ్ళు రాసినటువంటి ఒక శ్లోకం ఒక డైలాగ్ కానీ దేనికైనా సరే అది ఈ రచయితలకి అది అక్కర్లేదు అంత అందుకని కవి అందుకని నాన్ ఋషి కురితే కావ్యం అన్నాడు ఋషి కానివాడు కావ్యం రాయలేడని కనుక ఆ ఆ ఋషిత్వం అనేటువంటిది సత్కవికి ఉంటుంది సత్కవి ఆ సాధనలో ఉండగా ఋషిత్వం వస్తుంది ఋషికక్షిలోకి వెళ్ళిపోతాడు సో ఇప్పుడు వాల్మీకి కూడా రచయిత కం కవి వాల్మీకి మహాకవి ఆయన రామాయణాన్ని జరిగిందని రిపోర్ట్ చేయటమే కదా రాసింది లేదుగా దాన్ని ఎంత అద్భుతంగా దాన్ని ఎన్ని అనేక అనేకమైనటువంటి అపురూపమైన రసవత్తరమైనటువంటి వర్ణనలతో ఆ పాత్రలన్నింటినీ చిత్రించి వాళ్ళల్లో ఉండేటువంటి లక్షణాలు ఆ వ్యక్తిత్వం క్యారెక్టరైజేషన్ని రసవత్తరంగా ఆయన దాన్ని వ్యక్తీకరించాడు మనకి హృదయానికి హత్తుకునేలా చేశాడు భరతుడు అంటే భరతుడులా ఉండాలి పదవికి మనకి అక్కర్లేని పదవిని మనం మనది కాని దానికి మనం వెళ్ళకూడదు కబుక్కున అర్హుడైనటువంటి వాడు పక్కకి వెళ్ళిపోయాడు ఏ కారణం వలన ఇప్పుడు మనమే అర్హులు దానికి కానీ అది తప్పు అని తెలుసుకుని తను ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు ధర్మానికి కట్టుబడ్డాడు అది ఆదర్శం అలా భరతుడులా ఉండాలని నాకు అనిపించింది మీకు అనిపించింది అనుకోండి అది వాల్మీకి గొప్పతనం అది భరతుడు చేశాడు అది భరతుడు చేసినటువంటిది వింటే మీకు దాంట్లో సత్యం ఉన్నది ధర్మం ఉన్నది హరిశ్చంద్రుడు అబద్ధం ఆడలేదు అంతే కానీ ఆ కథని చెప్పే విధానం ఉన్నది కదా ఆ దాంట్లో రసపోషణ ఉంటుంది దాంట్లో కరుణ రసం ఆ వీర రసం ధీరత్వంతో దానికోసం నిలబడటం ఎన్ని కష్టాలన్నా తట్టుకోవటం ఇవన్నీ కూడా మీ హృదయం మీద ముద్ర వేస్తాయి అక్కడ వాళ్ళు మీకు మహానుభావుడు అయ్యాడు సో జనవితులు గారు రాజకీయాల్లోకి రావాలనుకుంటే చాలా పార్టీలు లెఫ్టిస్టులు రైటిస్టులు ఇస్టులు రకరకాల ఐడియాలజీ పార్టీలు ఉన్నాయి సొంత పార్టీ పెట్టాలనే ఆలోచన రావడం వెనుక రీజన్ ఏంటి చాలా మంచి ప్రశ్న అండి అసలు ప్రధానమైనది ఇది మీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నంతా సరదాగా మాట్లాడుకున్నందుకు ఈ నాలుగు పార్టీలు ఉన్నాయని చెప్పారు కదా రెండు జాతీయ పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీ మూడు ప్రాంతీయ పార్టీ పోనీ మూడు ప్రాంతీయ పార్టీలు వీళ్ళల్లో ఎవరైనా సరే వాళ్ళు ఎందుకు రాజకీయాల్లో ఉన్నారో వాళ్ళకి ఏమన్నా తెలుసా అసలు రాజకీయాల్లో వాళ్ళు ఎందుకు వాళ్ళకి తెలుసా అంటే వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళు ఎప్పుడన్నా మాట్లాడుతున్నారా మీ మీకేమైనా అనిపించింది చెప్పండి అధికారం అధికారం పవర్లోకి రావడం గురించి మాట్లాడుతున్నారు తప్ప ఎందుకు అధికారం వాళ్ళకి ఆ అధికారం ఎందుకు పబ్లిక్ ప్రకృతిని అంటే అంటే ప్రకృతిని నాశనం చేసేసి సంస్కృతిని ప్రజలకి భావితరాలకి అందించకుండా ఉండటం ప్రజలకి సర్వీస్ చేసినట్ట సేవ వైఎన్ఆర్ గారు ఒక పసి పాప అప్పుడే పుట్టిన పిల్ల గాలి పీలుస్తుంది కదా మొట్టమొదట ప్రథమ శ్వాస ఆ మొదటి శ్వాసలో ఏముంది పొల్యూషన్ పొల్యూషన్ మొదటి శ్వాస ఆ లేత శ్వాసకోశంలోంచి ఆ లేత ఊపిరితిత్తుల్లోకి ఏమి ఎడుతుంది మొట్టమొదట పొల్యూషన్ పొల్యూషన్ మొట్టమొదట ఆ పిల్లకి నీటి ఒక నాలుగు నీటి చుక్కలు తాగించాలనుకుంటే ఒక అర అరచించాడు నీళ్లు ఆ నీళ్ళల్లో ఏముంది వాటర్లు జనరల్ వాటర్ వాటర్ తల్లి పాలు అయినాయి ఆ పిల్లకి పోత పాలు పట్టాలి ఆవు పాలు కానీ గేదె పాలు కాని అంటే కల్తీయేనా ఇంజక్షన్లు ఇస్తున్నారా వాటికి డబ్బా పాలు అయితే కెమికల్సేనా ఆ పిల్ల అట్లాగే బతికి ఆయుర్దాయం ఉండి మొండిగా మనలాగానే ఓ ఏడాది కాస్త పళ్ళు వచ్చిన తర్వాత ఒక అరటిపండు పెట్టాలంటే అరటిపండు ఏంటి కెమికల్స్ విష రసాయనాలేనా ఐదేళ్ళు వచ్చిన పిల్ల స్కూల్లో చేరితే ఏం చెబుతున్నారు కథలు మీరు చదువుకునేందుకు ఏమన్నా వాళ్ళకి ఈ జాతి ఏమిటి దీంట్లో మహాపురుషులు ఎవరు వీర ఎవరు త్యాగమూర్తులు ఎవరు వాళ్ళ గురించి ఆ కథలు విని ఆనందించి అట్లా ఉండాలి అనుకునేందుకు ఆదర్శంకి ఏదన్నా ఒక విషయం ఉందా మీ చరిత్ర సంబంధించి మీరు చరిత్రనే సంస్కృతిని వాళ్ళకి అందించరా ప్రకృతిని అందించరా ఈ సంస్కృతి మీ బాబుగాడు సొమ్మా మీరు మీ బాబు తయారు చేసింది కాదు సృష్టించింది కాదు ఈ సంస్కృతి వేల సంవత్సరాలుగా మహనీయులు మహానుభావులు త్యాగమూర్తులు వాళ్ళందరూ కూడా ఈ జాతి కోసం నిలబడి సద్గుణాలతో అనేకానేకమైనటువంటి ఉన్నతమైన విధానాలతో జీవితాన్ని ధారపోసి ఈ సంస్కృతిని సృష్టించారు ఆ సంస్కృతిని నువ్వు అందించవా ఈ ప్రకృతి ఏమన్నా నువ్వు నివారణ చేయగలవా నువ్వు ఈ ప్రకృతిలో ఉండేటువంటి నీటిని చెడగొట్టేస్తావు ఈ గాలిని చెడగొట్టేస్తావు గాలిని మంచి గాలిని పీల్చేలాగా ప్రజల్ని చేయలేని వాడి అయ్యా అది జాతీయ పార్టీ అయితే రా ప్రాంతీయ పార్టీ అయితే నాలుగు పార్టీలు పార్టీలుంటాయే నలభై ఏమండి ఏమిటి మీరు మీ మీ పాలనలో గొప్పతనం ఏమిటి ఏమిటి మీ పాలన సంస్కృతిని అందించవు దాన్ని పాడు చేసావు దాన్ని మరుగున పరిచావు ప్రకృతిని అందించవు దాన్ని కలుషితం చేసావు ఈ సందర్భంగా బాధపడి దీనికి సంబంధించి ఒక కవిగా ఒక కవితో పాటో పద్యమో ప్యారెడీయో రాసి దాని గురించి కంటే కూడా దీనికి దృఢంగా నిలబడి ఎదిరించి మనం ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఇలా ఆలోచించేవాళ్ళు వీళ్ళందరితో మనం ముందుకు వెళ్ళి అసలు మనదైనటువంటి అస్తిత్వాన్ని మన నిరసనని మన ప్రతిఘటన తెలియజేస్తే ఇది నిరంతరము కూడా సమాజంలో దీని గురించి మాట్లాడేటువంటి ఒక వర్గం ఉండాలి మీడియా ఏం చేయట్లేదు కదా ఐడియా ఉండాలి తెలుగు కోసం సంస్కృతి తెలుగు భాషా సంస్కృతుల కోసం మీడియా ఏమన్నా ఉందా ఇట్లా అయిపోయింది ఈ ఈ జాతి సంస్కృతి అనేందుకు ఒక మీడియా ఉందే అక్కడ కూడా ఎవడో నాలాంటి చెప్పాల్సిందే మీడియాలో ఈ ఇది పొల్యూట్ అయిపోయింది నదులన్నీ కూడా భ్రష్టుపట్టిపోయినాయి పెద్ద పెద్ద మురుగ్గుంటల్లాగా ఉన్నాయి మీ వల్ల మీ విధానాల వల్ల నది దానంత నది పాడవల చెట్టు దానంత నది పాడవల అరిటిపండు కానీ సపోటా కానీ ఏవైనా సరే మీరు చేసినటువంటి మీ దిక్కుమాలిన విధానాల వల్ల ఏ కెమికల్స్తో ఏ ఎరువులను ఎంత వాడాలి ఏ విత్తనం ఎలా వేయాలి దేంతో పండిస్తే ఎక్కువగానూ పండాలి పంట పంట ఎక్కువగానూ రావాలి ఆరోగ్యం కూడా ఉండాలి అనేటువంటి విధానాలు కల్పించొద్దా అలాంటి శాస్త్రవేత్తలు లేరా చేయగలిగిన శాస్త్రవేత్తలు లేరా మీరు వాటి మీద శ్రద్ధ తీసుకోకుండా మీ పిల్లల మీద మీ పదవుల మీద మీరు శ్రద్ధ తీసుకుంటున్నారు లోకం లోకుల పిల్లల మీద భావితరం మీద తీసుకోవట్ల మీ కుటుంబంలో మీ తర్వాత తరం మీద మీరు శ్రద్ధ తీసుకుంటున్నారు దీనికి మీరు జాతి గౌరవం అని పేరు పెడుతున్నారు భావితరం నాశనం అయిపోతుందని మీరు మాట్లాడుతున్నారు ఎవరి భావితరం మీ కుటుంబంలో భావితరంకి పదవులు రావు మీ కుటుంబంలో భావితరానికి అధికారం రాదు ఈ నెత్తిన మీద ఎక్కే అవకాశం వాళ్ళకి ఉండదు అదే మీరు గగ్గోలు పెడుతున్నారు మీ పిల్లలేమో అమెరికాలో చదువుకుంటారా అక్కడ చదువుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ రాజకీయాల్లో ప్రవేశిస్తారు మా పిల్లలేమో ఇక్కడ చదువుకుని అప్పులు చేసుకుని బ్యాంకుల్లో లోన్ తీసుకుని ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు సంపాదించి ఈ అప్పులు తీర్చుకుని వాళ్ళు అక్కడే ఉండాలి అది మీరు మాకు చేసేటువంటి మేళ మా పిల్లలు మాకు దూరంగా ఉండి ఈ తెలివి గల ఉండి వాళ్ళు ఇక్కడి నుంచి అమెరికాలోను ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోవటం మీరు మాకు చేసే మేళ మీ పిల్లలు అమెరికాలో చదువుకుని ఇక్కడికి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి మా నెత్తిని ఎక్కడం మీరు మాకు చేసే మేళ సో ఇక్కడ పార్టీలుగా మాట్లాడుకుందాం ఒకసారి అన్ని పార్టీల్లో జరుగుతున్నది ఇది అందుకని నేను చెబుతున్నాను సో అన్ని పార్టీల్లో జరుగుతున్నప్పుడు ఇప్పటికిప్పుడు మీరు ఒక వచ్చి పార్టీ పెట్టి మొత్తం వ్యవస్థని మార్చాలనే ఒక ఆలోచన మొత్తం వ్యవస్థని ఒక్కసారిగా మార్చలేము ఒక్క రోజులో ఎవరు మార్చలేరు బట్ అటు ఆలోచన పురాణ కాలంలో కూడా ఈ రాక్షసుడు భయంకరమైనటువంటి కష్టాలు కలిగిస్తున్నాడు బీభత్సం సృష్టిస్తున్నాడు ముల్లోకాలని బాధ పెడుతున్నాడు అని బ్రహ్మాది దేవతలు వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి ఏమంటున్నాడు తగిన సమయం రాని మీరందరూ వెళ్ళి తపస్సు చేసుకోండి అని చెప్పాడు అంటే ఏంటి తపస్సు అంటే ఏకాగ్రత ఒక దృఢత్వం జ్ఞానాన్ని పెంపొందించుకోండి ఏకాగ్రతను పెంపొందించుకోండి బలవంతులు అవ్వండి అవసరాన్ని బట్టి చేయవలసింది చేద్దాం అని చెప్పాడు అయితే వాడు వాడు అలా కొట్టు కొడుతున్నాడా మిమ్మల్ని అందరినీ ఓ మే స్వర్గం మీదకి దండెత్తి మొత్తం అంత సంపద అంతా దోచుకుంటున్నాడా నేను చక్రం వేస్తాను అంటే ప్రతిదానికి కూడా సమయం దాంట్లో కూడా అస్త్రము వ్యూహము ఇవన్నీ వీట సైన్యము నాయకత్వము వీటన్నిటితో పాటు సమయం కూడా ఉంటుంది సమయం సమయం చూసే ఈ అస్త్రాన్ని ప్రయోగించాలి సమయం చూసే వ్యూహం వెయ్యాలి ఊరికేనే మీరు సైన్యం ఉంది కదా అని వాళ్ళందరినీ అట్ట నిలబెట్టి ప్రయోజనమే ఉంది కనుక ఆ సమయం అనేటువంటిది కూడా ఎప్పుడు వస్తుంది మీ దగ్గర మీరు అస్త్రం సిద్ధం చేసుకోకుండా వ్యూహము లేకుండా మీకు ఒక నాయకత్వము లేకుండా మీరు అప్పటికప్పుడు ఒక సమయం వచ్చినా కూడా ఇవేమీ లేకుండా ఉంటే దాన్ని ఉపయోగించుకోలేరు కదా సరే ఇప్పుడు మీరు కొత్తగా పార్టీ పెట్టారు వెల్కమ్ చేయాలి డెఫినెట్గా ఒక కొత్త ఐడియాలజీ ప్రకృతి సంస్కృతి మాట్లాడుతున్నారు ఓకే సో ఇది ఇప్పుడున్న పార్టీలు తప్పు చేస్తున్నాయి ఇది ఇంప్లిమెంట్ చేయండి అనే ఒక ప్రెజర్ అయితే ఆ పైన తీసుకురావాల్సిన అవసరం ఉంటుందిగా వాళ్ళు తప్పకుండా దీని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టుగా వాళ్ళు వాళ్ళు పదవుల గురించి మాట్లాడుకుంటున్నారు పదవుల గురించి రాజకీయాలు చేస్తున్నారు వీటి గురించి ఎవరు మాట్లాడాల అప్పుడప్పుడు వాటి కోసం ఉన్నామంటున్నారు అసలు సమయం వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టేసి ఎవరి పొత్తుల్లో వాళ్ళు ఎవరి ఎత్తుల్లో వాళ్ళు ఉంటున్నారు కనుక దీన్ని దీనికోసం మాట్లాడేటువంటి ఒక వేదిక కావాలి ఆ రాజకీయ వేదికని ఏర్పాటు చేసుకునేందుకు గాను ఇది నేను సో సో మీ వేదిక ద్వారా మీరు ఇక్కడ సౌండ్ చేస్తే మొత్తం రాజకీయ పార్టీలన్నీ ఇటు చూడాలి ఈ ఐడియాలజీలకు రావాలి లేకపోతే ప్రజలు చూడాలి ప్రజలు మీతో ర్యాలీ అవ్వాలి ప్రజలు తప్పకుండా ప్రజల్లో ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తాను ఉదాహరణకి విశ్వనాథ్ గారు చనిపోయారు బాపు గారు చనిపోయారు జంజలు గారు చనిపోయారు ఆ సినిమాలు బాగుండలేదు అంటారా మీరు ఇప్పటికి ఇప్పటికీ అట్లాంటివి రావట్లేదు అనుకుంటున్నారా అలాంటివి తీస్తే ఎవరో చూడరా చూస్తారు తీసే లేడు అలా చేసేందుకు డైరెక్టర్లు నిర్మాతలు ముందుకు రావట్లేదు తప్ప రాసేందుకు ఉన్నారు రైటర్లు మ్యూజిక్ చేసేవాళ్ళు బ్రహ్మాండంగా అందరూ వచ్చేస్తారండి మీకు ఎప్పుడైతే ఒకటి పూనుకున్నాడో దానికి కావాల్సిన వాళ్ళు అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేస్తారు మరి ఎందుకని చేయటల్లా ఎందుకని చేయట్లే అంటే దానికి తగినటువంటి ఆ అధ్యయనం లక్ష్యం లేదు నేను ఈ సమాజానికి మంచిని అందించాలి అనేటువంటిది లేదు ధర్మాన్ని కమర్షియలైజ్ చేయటం వీళ్ళకి శాతకాల కామాన్ని కమర్షియలైజ్ చేస్తున్నారు హింసని రక్తపాతాన్ని కమర్షియలైజ్ చేస్తున్నారు వెయ్యి కోట్ల సినిమా తీస్తున్నారు వెయ్యి సినిమాల్లో బిట్లన్నీ అన్ని కలిపి చూడండి వెయ్యి కోట్ల సినిమా అంటున్నారు ఇట్టయింది సంతోషమే మన తెలుగు సినిమా పైకి వెయ్యి సినిమాల్లో బిట్లు కాస్ట్యూమ్స్ కాపీ గెటప్ కాపీ కెమెరా షాట్లు కూడా కాపీ లైటింగ్ కూడా కాపీ వాడు ఎట్లా తీస్తాడు వాడు మిస్ట్లో తీస్తే వాడు మిస్ట్లో తీయటం ఇట్లా ప్రతిదీ మీకు తెలియంది మీ మీకు నేను చెప్పక్కర్లా కనుక ఇదంతా క్రియేటివిటీయా మీ జ్ఞానం పెంచుకుని కాపీ జ్ఞానం పెంచుకుంటున్నారు మీ జ్ఞానాన్ని పెంచుకుని మీరు ఏది ఈ సమాజానికి తగినదో ఆలోచన చేసి దాన్ని మీరు కమర్షియలైజ్ చేయాలి విజయవాడ పిక్చర్లు కానీ ఆనాటి పిక్చర్లు అన్నీ కూడా అటువంటివే నేను వాళ్ళు వీళ్ళని చెప్పక్కర్ల ఎన్టీ రామారావు గారు నిలబడ్డాడంటే కారణం ఏంటి ధర్మాన్ని కమర్షియలైజ్ చేశాడు మహానుభావుడు ఎన్ని పురాణ పాత్రలు అవి ఎంత ధర్మమే కదా చెప్పింది మంచి మధురమైన సంగీతం శ్రావ్య మధురమైన సంగీతం ఒక్క శ్రావ్య మధురమైన ఆలాపన ఉన్నదండి ఇరవై సెకండ్లు పదిహేను సెకండ్లు ఉంటుంది పాటకి ముందు ఓ నెలరాజా ఇటువంటి పాటలకి ఆ పదిహేను సెకండ్లలోనే ఒక ప్రశాంత స్థితిని ప్రేక్షకుడు అనుభవిస్తాడు మొత్తం రెండున్నర గంటల వృధలో అటువంటి స్థితి ఏమన్నా పదిహేను సెకండ్లు ఉన్నదా ఎందుకని చేయలేకపోతున్నారు మళ్ళీ ఈ నిర్మాతలు ఈ దర్శకులు అవి వింటే అవి ఆహా అంటారు అంటే ఏంటంటే ధ్యేయం లేకపోవటం లక్ష్యం దాని మీద లేకపోవటం నేను ధర్మాన్ని కమర్షియలైజ్ చేయగలను అనేటువంటి నమ్మకం లేకపోవడం ఆ నమ్మకం ఎప్పుడు వస్తుంది తగిన జ్ఞానం ఉంటే వస్తుంది తగిన జ్ఞానం ఉంటే దానికి తప్పకుండా అవన్నీ వస్తాయి కనుక ఇవాళ ఈ ఈ ప్రజలకి మనం ఏది అందించాలి అనేటువంటిది ఈ రాజకీయ నాయకులకి తెలియలా మీకు ఇక్కడ ఈ సందర్భంగా ఒక మాట చెప్తా ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అసలు ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన అవకాశం అవసరం ఏంటి చెప్పండి మీరు నన్ను అడుగుతున్నారు మీరు ఎందుకు వచ్చారని నేను చాలా చిన్న మొలకని ఆయన మహావృక్షం అయితే వటవృక్షం అయితే అయినా నేను ఒక చిన్న మొలకని అనుకోండి అంటే మనం యథార్థం మాట్లాడుకోవాలి ఆయన వచ్చినప్పుడు కూడా నాతో ఒక పెద్ద ఆయన అనేవాడు ఆ రంగులు వేసుకునేవాడికి రాజకీయం ఏం తెలుస్తుంది అని అన్నాడు ఒక ఆయన ఆ తర్వాత ఈయన బాగా బ్రహ్మాండంగా విజయం సాధించిన తర్వాత మా రామారావు మా రామారావు అంటూ మొలెట్టాడు అలాగే రామారావు గారు రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందండి ఆ రోజున ఆయనకి ఆయనకి ఏం తక్కువ ఆత్మగౌరవం తెలుగు ఏమిటి ఆయనకి ఏమన్నా ఎవరైనా అవమానించారు కనుక ఆయన ఈ ప్రజలకు ఏదో చేయాలనుకున్నాడు ఆయన వచ్చాడు వచ్చినప్పుడు కూడా చేశాడు చేయాలనుకున్నాడు ఆయన సంకల్పం సిద్ధించింది కూడా చేశాడు అలాగే దాని అవసరం అప్పుడు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కాస్త బలంగా ఉన్నాయి ఉన్నాయి ఉన్నప్పుడు ఈయన రావాల్సిన అవసరం ఏముంటుంది అట్లాగే ఎప్పుడూ కూడా ఎవరికి ఏ ప్రేరణ కలిగినా ఈ ప్రకృతిలో తీవ్రంగా దానికి ఏదో ఒక ఒక కారణం ఉంటుంది బలమైన కారణం దానికి ఏదో ప్రయోజనం ఉంటుంది మొట్టమొదట ప్రధానంగా చేసింది ఏంటంటే రామారావు గారు తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం పెట్టాడు అంటున్నారు కదా రామారావు గారి తర్వాత ఈ ఆత్మగౌరవ నినాదం చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పక్కకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అభివృద్ధి అభివృద్ధి అంటూ ఆయన జన్మభూమి పథకాలు హైటెక్ సిటీ వీటి మీదకి వెళ్ళిపోయింది ఆత్మగౌరవం అనేటువంటిది పోయేటప్పటికీ ఎవరికి వాళ్ళకి ఏంటంటే వీళ్ళేంటి ఏంటి మేమేంటి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఈ భేదాలన్నీ వచ్చాయి ఇక్కడ పదవులు వాస్తులు పంపకాలు భాష వీటన్నిటిలో కూడా మీరు మేము అనేటువంటి చూడటం వచ్చేసింది ఇక్కడ ఆత్మగౌరవ నినాదంలో ఒకటిగా ఉన్నాం ఒకటిగా ఉన్నాం అది పక్కకి పెట్టేసేటప్పటికి అభివృద్ధి అనేటప్పటికీ ఏం చేస్తున్నాడు ఈయన మనకేంటి లాభం ఇవన్నీ ఆలోచించారు తర్వాత ఆత్మగౌరవ నినాదం వాళ్ళు పట్టుకున్నారు తెలంగాణ వాళ్ళు మనం వదిలేస్తే వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు పట్టుకుంటే ఏమైంది తెలంగాణ మొత్తం కూడా నెమ్మది 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 నెమ్మదిగా వాళ్ళు ఐకమత్యంగా వాళ్ళు ఒకటిగా అయిపోయారు ఒకటిగా అయిపోయిన తర్వాత రెండుగా రాష్ట్రాలు ఏర్పడ్డాయి రెండుగా రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఆత్మగౌరవ నినాదం పోవటం వల్ల నష్టపోయింది ఎవరు ఎవరు చెప్పండి ఇప్పుడు ఈ ఆత్మగౌరవ నినాదం వల్ల లాభపడింది వీళ్ళు ఆత్మగౌరవ నినాదంతోనే తమిళనాడులోంచి బయటకు వచ్చాం ఒక భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలని ఆ తర్వాత ఒక భాష మాట్లాడే వాళ్ళందరూ రెండు రాష్ట్రాలుగా కాదు కలిసి ఉండమని చెప్పి శ్రీభాగ ఒప్పందం వీటితో మళ్ళీ కలిసాం మనం తెలంగాణ ఇది కూడా కలుపుకుని కలిసిన తర్వాత రామారావు గారు వచ్చినటువంటి దీంట్లో ఆయనకున్న సమ్మోహన శక్తి వీటితో వీళ్ళు వాళ్ళు ఏకమై బాగా అజేయమైనటువంటి శక్తిగా కాంగ్రెస్ని ఓడించారు ఓడిన తర్వాత ఆ ఆత్మగౌరవ నినాదం పక్కన పెట్టేస్తే వీళ్ళు మళ్ళీ పట్టుకున్నారు పట్టుకుని వీళ్ళు ఏం చేశారు చాలా బలమైన ప్రత్యర్థులు బలవంతులు ధనవంతులు అని అనిపించుకుంటున్నటువంటి ఆంధ్ర వాళ్ళని మీరెళ్ళి మీ పాలన చేసుకోండి బాబు అని చెప్పి పంపించారు ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి ఆత్మగౌరవ నినాదం ఎమోషన్ ఆ ఎమోషన్ ఇవాళ ఈ రాజకీయ నాయకులు ఎవరు కలిగించలేకపోతున్నారు ఇది నా భాష ఇది నా నేల ఇది నా జాతి అనే భావం కలిగించినప్పుడు కులం ఉండదు మతం ఉండదు లేకపోతే కులం ఉంటుంది నువ్వు బ్రాహ్మడివి నువ్వు రెడ్డివి నువ్వు నువ్వు కమ్మ నువ్వు కాపు ఇవి ఇటువంటివన్నీ వచ్చేస్తాయండి ఎవరెవరు ఎన్ని కులాలు ఉప కులాలు ఆ కులాల పేర్లన్నీ వచ్చేస్తాయి ఆత్మగౌరవాన్ని కులం లేదుగా ఉండదు మనమందరం ఒకటి అనేటువంటి భావం వస్తుంది ఆ భావాన్ని రగిల్చటానికి ఈ నాయకులకి ప్రధానమైన సాధనం భాష ఈ భాషతో ఇంత గొప్ప సంస్కృతిరా ఇంత గొప్పవాడురా ఇంత గొప్ప వా మహనీయుడు రా ఆయన మన కోసం ఇది చేశాడు రా అని అన్నప్పుడు మనకి అందరికి అన్ని కులాల వాళ్ళకి అదే భావం కలుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ అది లేకుండా చేసి ఈ జాతిలో నాంతటి వాళ్ళు లేడు నేనే పుట్టాను నేను పుట్టి భూమిని సృష్టించాను అన్నట్టుగా అందరూ మాట్లాడటం అలా మా చేయటం వలన కాస్త కాస్త తెలివితేట లేకుండా ఎవడన్నా సరే ముఖ్యమంత్రి అవుతాడండి దాన్ని ఎవడు చెప్పుకోకర్లా నేనింత నేనింత అని అంతే ముఖ్యమంత్రి అయ్యి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలని పాతిక మంది ఎంపీలని చేతిలో పెట్టుకుని వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళ వాళ్ళని గెలిపించి ఒక పార్టీని నడిపిస్తున్నాడంటే సామర్థ్యం లేకుండా ఉంటాడా నే గొప్పవాడు నీ గొప్పవాడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు గొప్పవాళ్లే మీ గొప్పదనం అంతా కూడా జాతికి ప్రయోజనం కలిగించేలా ఉపయోగపడాలి అది చెయ్యండి అది చేయకుండా గొప్ప గొప్పవాడు నే గొప్పవాండి మీరు గొప్పవాళ్ళు అయిపోయారు సో గెలవటంతోనే అది చెయ్యకుండా సంస్కృతిని విస్మరించి ఆత్మగౌరవం కలిగించకుండా ఆత్మగౌరవం అంటే మీ కులమే ఆ కులానికే ఆత్మగౌరవం అట్లా తయారైపోయింది జాతి ఆత్మగౌరవం అంటే నా కులం ఆత్మగౌరవం అన్నట్టుగా తయారైంది జాతి అని అంటే నా కులం ఉన్నట్టుగా తయారైంది అట్లా తయారు చేయటం వల్ల ఇవాళ ఎన్నికల్లో ఒక ముప్పై శాతం ఈ పార్టీ ఒక ముప్పై శాతం ఆ పార్టీ వాళ్ళు కూడా కేవలం ద్వేషంతో ఓట్లు వేశారు మీరు అన్నారు కదా వెళ్ళి గ్రౌండ్లో మీ రియాలిటీ ఏంటి మీరేం చూశారని ద్వేషంతో ఓట్లు వేశారండి వాళ్ళ మీద అంతే వాళ్ళకి అక్కడ మీరు ఎవరు వచ్చినా సరే ఎంతటి శ్రీరామచంద్రుడు వచ్చినా గౌతమ బుద్ధుడు వచ్చినా వేరు ముందు ఆ దుర్మార్గుడు పోవాలి ఆ దుర్మార్గుడు పోవాలి వీళ్ళందరూ కూడా సత్పురుషులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా దైవాంశ సంభూతులు అటే వాళ్ళు కూడా అది అనుకుంటారు ఆ దుర్మార్గుడు పోవాలని ఇట్లా ద్వేషాన్ని సమాజానికి రగిల్చినటువంటి స్థితి అందరికీ కూడా ఆత్మాభిమానాన్ని జాతి మీద ఒక రాష్ట్ర భక్తిని అందరికీ కలిగించవలసిన వాళ్ళు అందరికీ కూడా రెండు మూడు సమూహాలుగా చీల్చేసి కులాలుగా విభజించి ద్వేషము వైరభావము రగిల్ చేశారు కనుక నాయకత్వంలో సామర్థ్యం లేకుండా ఎవడో ఉండడు మీ సామర్థ్యం శక్తి సామర్థ్యాలు ఏమి మీకు తక్కువని అనుకోవట్లా మీ శక్తి సామర్థ్యాల కన్నా స్వార్థం ఎక్కువైపోయింది మీ శక్తి సామర్థ్యాల కన్నా మీ దౌర్భావ దౌర్భాగ్యము మీ భావ సంస్కార దరిద్రము ఎక్కువైపోయినాయి శక్తి సామర్థ్యాలు ప్రాపర్ వేలో ఇంట్లో చేయట్లేదు కనుక కనుక ఏంటంటే ఇట్లాంటప్పుడు ఒక కవి చెప్పాలి నా బాధ్యతది శ్రీశ్రీ ఈ రోజున కాదు మహాప్రస్థానం ఎందుకు మనం చదువుతున్నాం ఇట్లాంటి దౌర్భాగ్యాలన్నీ జరుగుతున్నప్పుడు అన్నాడు మనది ఒక బ్రతుకేనా కుక్కలవలే నక్కలవలే మనది ఒక బ్రతుకేనా సందులలో పందులవలే మనమంతా బానిసలం గానుగలం పీనుగలం వెనుక దగ ముందు దగ కుడి ఎడమల దగా దగ అని అది కవి ఎందుకు చెప్పాడు అక్కడ ఇలా లజ్జాపరిహీనులు ఈ జనులు తండ్రి అనే విశ్వనాథ సత్యనారాయణ గారు సిగ్గులేని వాళ్ళయ్య ఈ జనం అన్నాడు ఇవాళ మీరు ఓట్లు తీసుకునే వాళ్ళ గురించి ఏమంటున్నారు మీరు నోట్లు నోట్లు తీసుకునే వాళ్ళని ఏమంటున్నారు మీరు జనం ఏంటి ఇట్ట అయిపోయారు అనుకోట్లా మైలబడి పోయే నీ మనుష్య జన్మ అన్నాడు జంజాల పాపయ్య శాస్త్రి ఎంతమంది ఎన్ని రకాలుగా కవులు బాధపడ్డారు నాకు ఎలక్షన్లో డబ్బులు ఇవ్వలేదని ధర్నాలు చేస్తున్నారు ప్రజలు మరి చూడండి మరి డబ్బులు ఇవ్వ ఎలక్షన్లో నీ పౌర హక్కు నీ బాధ్యతగా నువ్వు వచ్చి ఎన్నుకోవాలి అనేటువంటిది పోయి నువ్వు మాకు డబ్బులు ఇవ్వలేదు అందుకని నాలుగైనా సరే మేము రాలేదు ఊర్లో ఊళ్ళో వాళ్ళందరూ కూడా కొన్ని ఊళ్ళ వాళ్ళు మీరు మాకు డబ్బులు ఎవరు ఇంకా భవించలేదేంటి డబ్బులు వాళ్ళ హక్కు పౌర హక్కు కాకుండా ఓటును అమ్ముకోవడం వాళ్ళ హక్కుగా వాళ్ళు భావిస్తున్నారని అంటే ఆ స్థితిని కలిగించింది వాళ్ళకే చెట్టు అది మధురమైన ఫలమే ఇస్తుంది దానికి మీరు విష రసాయనాలు వేసి దాన్ని మీరు చెట్టుని పాడి చేసింది మీరు నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ చక్కగా అది ఎక్కడికక్కడ స్వచ్ఛమైపోతూ చల్లని నీరుని మా తీయని నీరుని ఇస్తుంది అటు ఇటు ఉండేటువంటి తీరాలకి పంటలను పండిస్తుంది అలాగే మనిషి కూడా సరిగ్గా మీరు పరిపాలన ఉంటే పౌరుడు ఓటు వేస్తాడు అలా కాకుండా పౌరుణ్ణి పాడి చేశారు మీరు పౌరుణ్ణి లంచగొండి చేసి ఆ లంచగొండి మాత్రమే కాకుండా వాడు మిమ్మల్ని దౌర్జన్యకారుణ్ణి చేస్తున్నాడు మీరు డబ్బులు ఎందుకు ఎవరు మీరు మాకు ఇస్తున్నాడు డబ్బా ఇస్తున్న తర్వాత ఇట్లా డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు మీకు వాడి మీద ఏ రకమైనటువంటి బంధం ఉంటుందండి వాళ్ళకి మీద ఉండదు మీకు కర్నూలులో వరదలు వచ్చినప్పుడు బాగా పొంగింది కదా మనకి ఒక పదేళ్ల కింద పొంగినప్పుడు పడవ వేసుకుని ఎడితే ఎమ్మెల్యే మీరు మా దగ్గరికి రాలేదు మాకేం చేయలేదు అని ప్రజలు అన్నారు అంటే అవును డబ్బులు తీసుకుని నువ్వు ఓటేసావు కదా నాకు నేను నీకు ఎందుకు చేయాలని అన్నాడు ఎమ్మెల్యే ఉంది కదా ఈ స్థితి వచ్చేస్తుంది వచ్చేసింది వచ్చేసింది ఈ స్థితిలో నేను ఇవన్నీ చూస్తూ కూర్చోకూడదు మనకి చేతనైంది మనం చెయ్యాలి ఇలా బాధపడేటువంటి వాళ్ళు ఒక ఇరవై ఇరవై ఐదు శాతం ఉంటారు ప్రజలు ఓటర్లలో వాళ్ళు వేయటల్లా ఓట్లు కనుక వాళ్ళు వేయటానికి కూడా ఇంట్లోంచి వచ్చి వేయటానికి కూడా మంచి పార్టీ లేదు మంచి పార్టీ అనుకున్నది కూడా వీళ్ళల్లో చేరిపోయి రకరకాల కారణాలతో అది కూడా ఇట్లాగే తయారైపోయింది అయిపోయింది కనుక ఇప్పుడు ఆ ఇరవై ఐదు శాతం మంది మనతో పనులు కట్టించుకుంటున్నారు మనకేం చేయరు ఏ ఎవడికి వేసినా ఓటు ఒకటే అనే స్థితిలో రావట్ల అందుకని ఒక మంచి పార్టీగా నిలబడి సాహితీవేత్తలు డప్పు కళాకారులు లేదా పౌరాణిక రంగస్థల నటులు అనేక అనేక శాఖల్లో ఉన్నవాళ్ళు అలాగే వంద కులాలకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఇవ్వాలనేది నా మేనిఫెస్టోలో ప్రధానమైన ఆశయం పార్టీ పార్టీ ఎప్పుడు విధి దనాలన్నీ ఎప్పుడు వస్తున్నాయి బయట త్వరలోనే వస్తాయి అంటే ఇప్పుడు ఇది ఎలక్షన్ అయిపోయాయి ఇప్పుడు దీని తర్వాత ఎలక్షన్ మోస్ట్లీ నెక్స్ట్ ఎలక్షన్ అంత ఎలక్షన్ ముందు అసలు అప్పటి మాట మాట మనం మాట్లాడలేము ఐడియాల్సి తీసుకెళ్ళాలి ఆశయాలు చెప్పడానికి ఇప్పుడు నూట అడుగులు ఎత్తున అంబేద్కర్ విగ్రహం పెట్టారు సంతోషం కానీ దాని వల్ల నూట ఇరవై ఐదు పేద కులాలకి ఏమన్నా లాభం ఉందే లేదా ఏముంది చెప్పిన ఆత్మగౌరవమే కదా ఆత్మగౌరవంతో కూర్చుంటారా ఆత్మగౌరవమేమో మాకును అధికారము మీక మా ఓట్లన్నీ మీకేస్తే ఆత్మగౌరవం అనేది ఇంట్లో అధికారం మీరు అనుభవిస్తారా నేనేమంటానంటే నూట ఇరవై ఐదు కులాల వాళ్ళకి అసెంబ్లీలో స్థానం కల్పించండి మీరు అప్పుడు మీరు అంబేద్కర్ గారికి నిజమైనటువంటి నివాళి ఘటించినట్టు వీళ్ళకి కూడా నిజంగా నిజంగా మేలు చేసి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వందల సీట్లు సీట్లు అది అది ఇంకా ఇంకా జరగాలండీ చూడలేదు నేను ఒక మాట చెప్తాను నేను చేసినంత వరకు సంతోషమే నేను ఎప్పుడు చేసినంత వరకు సంతోషమే దాంట్లో గతంలో నూటికి నూరు రూపాయలు నేను దాంట్లో ఏకీపిస్తాను ఎందుకంటే ముందు అడుగు పెట్టాలి అడుగు వేసి తప్పకుండా ఈ ఇది దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్లిపోతే కులాల మధ్యన బాగా సామరస్యం ఏర్పడుతుంది ఆ సామరస్య వాతావరణంతో అట్లాగే ప్రతి దేవాలయంలో కూడా పాలక మండలి ఇరవై ఐదు మంది ఉంటే ఒక కులం వాడు ఒకటే ఉండాలి ఓకే ఎందుకంటే అన్ని కులాలు వెళ్ళి గుండీలో వేసి దర్శనం చేసుకుంటేనే ఆ వైభవం అక్కడ కనుక అన్ని కులాలు అంటే అన్ని ఎన్నో వందల కులాలు ఉన్నాయి అక్కడ ఉండేది పాతిక మంది కానీ ప్రధానమైన కులాలకి ఒక పాతిక మందికి మీరు అక్కడ పాలక మండలి సభ్యులు చేయాలి అది తిరుపతిలో కాణిపాకంలో శ్రీశైలంలో కనకదుర్గ గుడి విజయవాడ అన్నవరం సింహాచలం ఇట్లా అన్ని దేవాలు చిన్న చిన్న దేవాలయాలు కూడా ప్రతి ఊళ్ళో చేస్తే ఇది నా ఇది నా హిందూ మతం ఇది నా దేవాలయం అనే భావనలో వాడు ఉంటాడు హిందూ మతానికి కూడా మంచిది హిందూ మత సంస్థల్లోకి దేవాలయాల్లోకి ఇతరులు వచ్చేస్తున్నారు అనేటువంటి భయాందోళనలు ఆ చర్చలు కూడా సమస్య వివాదాలు కూడా సమస్య పోతాయి అంటే ఎంతమంది ఉంటారు కనుక ఎంతమంది నిఘా ఉంటుంది ఎంతమంది ఎవరు ఊరుకోరు అదే ఒక ముఖ్యమంత్రి ఒక తన కులం వాళ్ళనే ఎక్కువ మందిని చేశారనుకోండి ముఖ్యమంత్రి పాలక మండలిలో మన ముఖ్యమంత్రి మన్ని చేర్చాడు మనం మాట్లాడకుండా ఉంటే మంచిదని వీళ్ళెవరు ఎవరు సహజంగా దాని గురించి మాట్లాడకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది అందుకని అన్ని కులాల వాళ్ళని చేర్చాలి అది అప్పుడు అదే అదే సరైన కనుక అది కూడా కావాలండి ఓకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన తీరు మీరు చూసే ఉన్నారు క్యాంపెయిన్ చేశారు మీరు పోటీ చేశారు మీకేమనిపిస్తుంది ఎన్నికలు చూసిన తర్వాత ప్రజలు ఎటువైపు మొగ్గారు ఎటు దేన్ని ఎక్కువ రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి అనిపిస్తోంది ప్రజలు ద్వేషంతో ఓట్లేశారని నేను చూస్తున్నానండి అంటే నా ఒక మాటలో చెప్పాలనంటే వాళ్ళు కోపంతో కాదు ఆగ్రహంతో కాదు ద్వేషంతో ఓట్లు వేసారు ప్రేమతో వేసిన ఓట్లు అంటే అసలు మీరు మీరు ఊహించలేరు మీరు మీరు వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ప్రేమతోనే వేసుకుంటారు చెప్ ఒక ముప్పై శాతం వీళ్ళకి ఒక ముప్పై శాతం వాళ్ళకి బాగా దృఢంగా వేసే ఉంటారండి బాగా తీవ్రం దృఢమైన అభిమాన అభిమానంతో ఉంటారు వాళ్ళు వీళ్ళు వాళ్ళ అభిమానించేటువంటి ఆ పార్టీని వాళ్ళు అభిమానిస్తారు కానీ అవతల వాళ్ళకి ఓటమి రావాలి అని పని చేయటం మాత్రం ద్వేషంతో పనిచేశారు పైగా వెయ్యటం కూడా మా వాడు గెలవాలి అని కాదు వాళ్ళ అవతల వాడు ఓడిపోవాలనేటువంటి ద్వేషంతో ప్రచారాలు చేశారు అట్లా బాగా ఈసారి దీంట్లో అసలు ఏ మాత్రం కూడా ఒక ఒక ప్రజాస్వామ్య బద్ధమైనటువంటి విధానంలో ఈ ఎన్నికలు అంటే ప్రజలందరూ ఒకటిగా ఉండాలని కదా ప్రజాస్వామ్యం అలా కాకుండా ప్రజలందరూ వర్గాలుగా వైరంతో చేసినటువంటి ఎన్నికగానే భావిస్తున్నాయి సంస్కృతి ప్రకృతి మీరు మాట్లాడుతున్నాం ఇవన్నీ ఇష్యూస్ కాస్త కూస్తూ ఉన్న పార్టీల్లో భారతీయ జనతా పార్టీ కూడా భారతదేశం సంస్కృతి దేశం ముందు ధర్మం ముందు అని మాట్లాడుతూ ఉంటుంది ఎందుకు ఆ పార్టీలో మీరు ఉండలేకపోయారు ఆ పార్టీలో కూడా కనపడలేదు అది మీకు దాని గురించి వాళ్ళు ముందుకు వెడుతుంటే దాంట్లో ఉండేవాడి నేనేమో దాని దాని గురించి ఏమి ఇప్పుడు నేను చెప్పినవేవి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు అవే వాళ్ళ ఆలోచనలు అవే అనే నేను కూడా ఉన్నాను ఇక్కడ అక్కడ అక్కడ ఆలోచనలు వేరు ఆశయాలు వేరు ఆచ జరుగుతున్నది వేరు పైగా ఏంటంటే నాయకత్వం కూడా మనకి సంతృప్తికరంగా ఉండాలి కదా ఐడియాలజీ తీసుకోవాలి మా చెప్పింది తీసుకోక్కర్లేదు వాళ్ళు చెప్పి చెప్పి చేయించడం కూడా చేత కదా వాళ్ళు చెప్పిన ఐడియాలు చేయాలి ఇంప్లిమెంట్ అవ్వాలి అది కూడా అవి అన్ని మీరు చూశారు కదా పదేళ్ల మట్టి నేను ఇప్పుడు పదేళ్ల కింద చేరాను పదేళ్ల కింద వచ్చాను నేను పదేళ్ల మట్టి ఎలా ఉందో చూశారు కదా మీరు నా రాష్ట్రంలో సో ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త క్యాంపెయిన్ కొత్త స్లోగన్ వినపడుతుంది సార్ దేశవ్యాప్తంగా చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నమాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట నేను మంచి చేస్తే ఓటేయండి చేయకపోతే నాకు ఓటేయకండి అని చెప్తున్నాడు ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూడం సో ఆ స్టేట్మెంట్ ఇంపాక్ట్ ఏంటి ఆ స్టేట్మెంట్ గురించి మీరే ఉంటారు అది అది చాలా ఒక ఛాలెంజ్తో కూడుకున్నటువంటి స్టేట్మెంట్ అని నేను నేను ఇష్టపడతాను అట్లాంటి అట్లాంటి నాయకుడిని ఎవరైనా ఎవరైనా సరే వాళ్ళు ఏం చేశారు అనేటువంటిది ప్రజలు చూసుకుంటారు కదా కనుక అది చాలా గొప్ప ఓపెన్ ఛాలెంజ్ చాలా గొప్ప విషయం అది అది చాలా చాలా గొప్ప విషయం అది ఎందుకనంటే నేను మంచి చేశాను అనుకుంటే నాకు చేయండి అంటే చాలా వేయకండినక్కర్లా నేను మంచి చేశాను అనుకుంటేనే చేయండి అని అంటున్నారు అది చాలా గొప్ప విషయం అట్లాగే ఇక్కడ కేసీఆర్ గారు కూడా కోటి మందికి నేను మంచినీరు ఇస్తాను కోటి ఎకరాలకి ఇస్తాను అన్నాడు అలా చాలా చేశాడు ఆయన చేశాడు కనుక అదంతా కూడా అంత ఛాలెంజ్తో ఉండటం అంటే ప్రతిపక్షాల పట్ల ఛాలెంజ్తో ఉంటూ ప్రజల పట్లేమో నేను ఇదిగో మీకు చేస్తున్నానని చూపించటం మీరు చూసి నాకు ఓట్ అనటం అని అంటే మంచి అది నాయకత్వంలో గొప్ప లక్షణం అది మంచి లక్షణం నేను దాన్ని ఇష్టపడతాను సో కూటమికి వెళ్ళినప్పుడు మీకు అనిపించింది కూటమికి సంబంధించిన నాయకులు వాళ్ళ క్యాంపెయిన్ తీరు అది అది ఎలా అనిపించింది సార్ ఇప్పుడు ఇది ఏదంటే ఇప్పుడు అయిపోయిన పెళ్లికి బాధ్యాలు వహించినట్టు అయిపోయింది కాబట్టి మనం ముందే మాట్లాడితే మళ్ళీ జనవ్యులు గారు అటు తీసుకున్నారు అటు తీసుకున్నారంటే అయిపోయింది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు ఇబ్బంది అది ఆ మాట నిజమే దృఢత్వం లేదు దృఢత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మంచో చెడు అది ఏదన్నా మీరు ఏమనుకుంటున్నారో అది నేను మంచిగా అనుకుంటే లేదంటే అన్నాడు కదా ఆ దృఢత్వం సంపూర్ణమైనటువంటి దృఢత్వం అది మామూలు మామూలుగా కానీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ విధ్వంసం జరిగింది అనేది చాలా గట్టిగా క్యాంపెయిన్ చేయగలిగా అనేది కూటమికి సంబంధించిన నాయకులు చెప్తున్నమాట ఈ విధ్వంసం జరిగింది అనేటువంటిది వెయ్యి రకాలుగా చెప్పొచ్చు అండి ఎవరి పరిపాలన అయినా సరే ఏదో యాంగిల్లో ఒక కోణంలో చాలా మీరు అరాచకం చేశారని చెప్పొచ్చు ఒక 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 కారణంలో ఏ ప్రభుత్వం అన్నా చెప్పచ్చు ఎందుకంటే అన్ని అవకాశాలు ఉంటాయి అన్ని చేయలేనివి ఉంటాయి చేసిన వాటిల్లో లొసుగులు ఉంటాయి కొన్ని కొన్ని సరిగ్గా చేసినవి కూడా సక్రమంగా అందకపోవచ్చు పనులు అసలు చేసేదాంట్లోనే ఏదో ఒక లొసుగు ఉండొచ్చు ఇవన్నీ ఇంత దీని మీద జరుగుతాయి కానీ అసలు చిత్తశుద్ధి అనేటువంటిది అది చూడాలి మనం మంచివాడు చేసినా కూడా యంత్రాంగంలో లోపం రాక రావచ్చు ఇంకా కింద ఉద్యోగస్తుల్లో దాన్ని పథకాలు అందటంలో వాటిలో చే రాను 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 సామాన్యుడికి చేరేటప్పటికీ బోర్డు అనే లోపాలు ఉంటాయి ఇంతమంది జనాభాలో ఇంతమంది వీటిల్లో దానికి చాలా నిశ్చయంతో ఉన్నటువంటి నాయకుడు అవి చేయగలుగుతాడు విధ్వంసం జరిగింది అరాచకం జరిగింది అనేటువంటిది లేకపోతే ఏం జరగలేదు డొల్లా అన్ని కబుర్లు గ్రాఫిక్ ఆయనంతా గ్రాఫిక్స్ అని అన్నారు ఆ రోజున ఈ విధ్వంసం అని అన్నారు ఇవన్నీ చెప్తున్నానండి నాకు నాకు ఇది నచ్చదు దీని గురించి కూడా మాట్లాడేందుకు ఏ పార్టీ లేదు అందుకనే నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆయన మొదటి ఐదేళ్లు కూడా సైకో సైకో అన్నారు మొదటి ఐదేళ్లు సైకో ఇప్పుడు రాక్ష ఇప్పుడు కూడా ఇప్పుడు సైకో అప్పుడు అప్పుడు ఏంటంటే లక్ష కోట్లు అప్పుడు లక్ష కోట్లు తిన్నాడు శుక్రవారం పెడితే సంతకం పెట్టాలి శుక్రవారం కల్లా శుక్రవారం వెళ్ళి కోర్టుకు వెళ్ళాలి అది పెట్టేసి పెట్టేసి చేసారు వస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సైకో మరి ఇవి మనం ఏం చేయలేము అట్లా వీళ్ళు కూడా వాళ్ళని అంత గ్రాఫిక్స్ చేశారు ఇవి చేశారు అవి చేశారు వీళ్ళు ఇవి అందుకని ఈ ఈ రకమైనటువంటి పరస్పర నిందారోపణల వల్ల ప్రజలకి ఏం జరిగింది అని చూస్తా నేను నేను విజయవాడ వాడిగా చూసి చెప్తున్నానండి ఈ రెండు విషయాలు మీరు రెండు పార్టీల్ని అడగండి మీ వాళ్ళు మీరుకి వస్తూ ఉంటారు కదా వాళ్ళని ఇవి అడగండి మీరు వాళ్ళని మీ ఛానల్ పూర్వకంగా నేను కూడా వాళ్ళకి చెబుతున్నా ఒకటి కృష్ణానదిలోంచి మూడు కాలువలు అలా నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్నాయి అద్భుతమైన సుందర నగరంగా తీర్చిదిద్దచ్చు కంపు కంపు చేసి పారేశారు పదేళ్లలో ఐదేళ్లలో వాళ్ళు చేయలేదు ఆ పార్టీ వాళ్ళు ఐదేళ్లల్లో ఈయన చేయలేదు భయంకరమైనటువంటి దుర్గంధంతో మేము ఎందుకనండి మేము లక్షల మంది మేము బాధపడాలి మేము విజయవాడ అని అంటే ఆంధ్రప్రదేశ్కి హృదయ స్థానం అది సెంటర్లో ఉంటుంది మూడు కాలవలతో సుందరంగా ఉండేటువంటి నగరం దివ్య క్షేత్రం అమ్మవారు అమ్మవారు ఒక దివ్యమైన నది అద్భుతమైనటువంటి దివ్యమైన నది చుట్టూ కొండలు ఎంత అద్భుతమైనటువంటి దక్షిణాదికి ఉత్తరాదికి కోడలి ఇటువంటి అందమైనటువంటి ఊరుని దాన్ని ఎంత సుందరంగా చేయొచ్చు ఈ చివరి నుంచి ఆ చివరికి దాదాపు ఒక రెండు కిలోమీటర్లు రెండున్నర కిలోమీటర్లు మొత్తం మీరు ప్లాస్టిక్ సీసాలు పాలక కవర్లు చెత్త చెదారం సీస పెంకులతో మూడు కాలువలు ముదనష్టం చేసి పారేశారు మీరు చెయ్యరు మీరూ చెయ్యరు పదేళ్ళు మీరు మీరు కొట్టుకుంటే మేమండి ఆ దుర్గంధం ముక్కులు పగిలిపోయేటట్టుగా మేము ఆ దుర్గంధం పీల్చుకుంటూ వెళ్ళాలండి మేము అనారోగ్యం కూడా కదా అనారోగ్యం చెప్తున్నాను నేను ఇవి చెప్తాను మీకు నాకు ఇప్పుడు అరవై ఐదో సంవత్సరం నడుస్తుంది నా చిన్నప్పుడు నాలుగైదేళ్ల వయసులో మా అమ్మ మా పిన్ని వీళ్ళు రిక్షాల్లో పెడుతూ బందరగాలు వంతెన ఎక్కుతున్నప్పుడు ఆ రిక్షాలో ఇచ్చేవాడు వాళ్ళు బయట చెంగుతో ముక్కు వాళ్ళు ఇలా పెట్టుకున్న ముక్కు దగ్గర నాకు కూడా ఇలా ముక్కు దగ్గర ఇలా మూసేవాడు కప్పేవాళ్ళు అంటే వాసన రాకుండా దుర్వాసన బీభత్సంగా ఉండేది అంటే మలమూత్ర విసర్జన ఇవన్నీ చేసేవాళ్ళు ఆ రోజుల్లో దాన్ని తీసిచ్చారు ఒక ముప్పై ఏళ్ళుగా అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు అవన్నీ తీసి వాళ్ళకి వేరే ఇళ్ళు అవన్నీ ఇచ్చారు ఇప్పుడు చెట్లు ఇవి ఇప్పుడు తేలిక దాన్ని బాగు చేయటం కూడా ఏమంటే ఈ చెత్త అంతా తీసేసి చక్కగా నీరు చక్కగా సుందరంగా ప్రవహించేట్టుగా ఏ బఠానీ మొక్కలు ఈ పూల కాకితప్పలు చెట్లు ఉంటాయి ఇక భోగం విల్లాలంటారు ఇటువంటివి వేసేసినా కూడా అందంగా ఉంటుంది కదా ఊరు ఊరిని అంత భ్రష్టు పట్టించి పరిహేసారు ఎందుకు నాకు అర్థం కాదు మేం గొప్ప మేం గొప్ప అంటారు ప్రకృతిని నాశనం చేసి అందమైన పరమసుందరమైనటువంటి భారతదేశంలో ఏ నగరానికి లేనటువంటి అందం ఉన్నటువంటి ఊరిని పెట్టి చేసి మీరు నేను గొప్ప నేను గొప్ప అని అంటే ఏం చెప్పాలి నేను ఎవరు గొప్పను మీరుండే దగ్గర మీ చుట్టుపక్కల మీ పరిశ్రమలు బాగా చేయలేకపోయారు అందరూ అక్కడే ఉంటారు మా మరి మాది చెప్పండి ఏ పైగా ప్రతి ఎమ్మెల్యే అరవై ఏళ్ల మట్టి ప్రతి ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు అందరూ ఆ మించే తిరుగుతూ ఉంటారండి అక్కడే మీరు లక్షల మంది ముక్కులు పగిలేటట్టుగా పెడుతూనే ఉంటారు ఎవరేం చేయలేరు ఇది ఒకటండి దీన్ని ఎందుకని చేయలేదండి ఈ పదేళ్లలో ఎంత అవుతుందండి అన్న వేల కోట్లు ఏమైనా అవుతాయా పూనుకుంటే ఏమండీ తర్వాత ఉండవల్లి మీరు వెళ్ళి ఉంటారు కదా క్యాంప్ ఆఫీస్కి ఈ మన కృష్ణా బ్యారేజ్ దిగంగానే కుడివైపుని దిగుతాం దిగి ఆ వంతిని మించి ఎడుతుంటే ఒక చిన్న వంతిని ఉంటుందండి ఈ టేబుల్ అంత ఉంటుంది అది ఇక్కడి నుంచి వెడుతుంటే కారు అటు నుంచి ఆటో కూడా రాదండి ఎదురు అక్కడ ఆపేస్తారు ఈ ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఈయనకేంటంటే పటాల ఉంటుంది కనుక ఈయనకి తెలియదు పోలీసులు వాళ్ళు అక్కడే ఆపేస్తారు ఈయన రయ్యని వెళ్ళిపోతాడు ఈయన ఈయనకి తెలియదు ఆ వచ్చేటప్పుడు కూడా అంతే మరి మనలాంటి వాళ్ళు ఎడితే కారు ఎడుతుంటేనండి చిన్న కారు ఎడుతుంటే అటు నుంచి ఆటో రాదండి ఇట్లా ఐదేళ్లు ఆయన గడిపేశాడు ఐదేళ్లు ఈయన గడిపేశాడు చైనా వాళ్ళని జపాన్ వాళ్ళని సింగపూర్ నుంచి వచ్చిన వాళ్ళని అట్టగే తీసుకెళ్లారు వాడికి తెలియదు కదా ఎందుకంటే అక్కడ అక్కడ వాడిని అక్కడ వాడిని ఆపేస్తారు రహిని వెళ్ళిపోతుందండి వాడికి అందుకని చైనా సింగపూర్ ని అందరు తీసుకొచ్చారు ఎందుకనండి మీరు అంత నేరోగా ఉన్నటువంటి అంత సంకుచితంగా ఉన్నటువంటి మార్గం నుంచి మీరు సచివాలయంకి వెళ్ళారు సంకుచితమైన ఆలోచనలు సంకుచితమైన రకమైన పరిపాలన ఉండక ఏముంటుంది నేను ఇద్దరిని అడుగుతున్నా నేను ఇది ధర్మమా చెప్పండి నేను తప్పైతే మీరు చెప్పండి ఏదైనా శిక్ష వేయండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదో టెక్నికల్ ఇష్యూ లీగల్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి రోడ్ ఎక్స్టెన్షన్ కానీ విన్నాను ఏమీ లీగల్ ఇష్యూలు అండి నాకు అర్థం కాదు ప్రభుత్వం తలుచుకుంటే ఉన్న ప్లేస్ కి ఏదో కోర్టులో కేసు ఉంది అందువల్ల అక్కడ ఓయ్ అసలు ఏమీ లేనివాడిని వాడిని తీసుకెళ్లిపోయి కోర్టులో అడిగే టైంలో కేసు వేసారు ఏమండి కేసు లేనివాడు మీరు కేసు పెట్టి జైలు పెట్టేస్తున్నారు పదహారు నెలలు ఆయన జైల్లో ఉన్నాడు యాభై రోజులు ఈయన జైల్లో ఉన్నాడు ఇద్దరు బయటకు వచ్చారు ఇద్దరు చీఫ్ మినిస్టర్లుగా ఉన్నారు మళ్ళీ ఇద్దరు కంటెస్ట్ చేశారు ఇప్పుడు అంటే ఆయన తప్పు చేయలేదు ఈయన తప్పు చేయలేదు అనవసరంగా జైల్లో ఉన్నారు ఒకవేళ తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళు మనం పరిపాలించారు ఏమిటి చెప్పండి నాకు అర్థం కాదు సామాన్యుడికి ఇవన్నీ ఆలోచనలు వస్తాయా రావా మీదంతా చరిత్ర అవుతుందా కదా రేపటికి అంతేగా పదేళ్ళకి పాతికేళ్ళకి చరిత్ర అవుతుందా కదా చెప్పండి మీ పిల్లలు మీ మనవాళ్ళు నా మనవాళ్ళు చదువుకోవాలి కదా ఈ చరిత్ర ఏమిటి మీరు చేస్తున్నది దీని గురించి ఆలోచించండి నేను మీకు దండం పెట్టి అడి అడిగేది అది మీరు మీరు చేసేటువంటి దాంట్లో అవతల వాడికి ఏదన్నా చేయటం కాదండి సంక్షేమం సంక్షేమం అంటున్నారు అందరూ అన్ని అన్ని అంటున్నారు అది ఈ సంక్షేమం అనేటువంటిది కొత్తగా వీళ్ళు తెచ్చినవి కాదు ఈ కాస్త ఇంకా ఎక్కువ చేస్తే చేయొచ్చు మీరు సంక్షేమము అభివృద్ధి లేకుండా ఏ ప్రభుత్వము లేదు ప్రపంచంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే అసహాయుడికి సహాయం చేయాలి అట్లాగే ఎంతో కొంత అభివృద్ధి చేస్తూ ఉంట చేస్తూ ఉంటాడు ఎవడో ఒకడు ఏదో ఒకటి కనిపెడతాడు ఇక్కడ ఉన్నది ఇలా చేస్తే అని అంటాడు ఎక్కడో ఎవడో ఏదో విత్తనం కనిపెడితే ఆ విత్తనం తెచ్చి ఇక్కడ వేస్తాం బాగా పండుతుంది ఇవన్నీ మనం మన వల్లే కాదు ఇదంతా మన ప్రయోజకత్వమే కాదు ప్రపంచంలో మారేటువంటి మార్పులన్నీ వాటి ప్రభావానికి మన రాష్ట్రం కూడా ఉంటుంది కనుక అభివృద్ధి సాగుతుంది సంక్షేమం సాగుతుంది కానీ ఎందుకు బతుకుతున్నాడు అసలు ఇక్కడ మనిషి నీ సంస్కృతి ఏమిటి ఇది నా జాతి ఇది నేను ఈ ఏడు వందల ఎనిమిది వందల కోట్ల మంది ప్రజల్లో ఈ ఇక్కడ ఉన్న ఈ ఐదు కోట్ల మందిలో మా గొప్పతనం ఇది మా ప్రత్యేకత ఇది అనేటువంటిది తెలియజేస్తే గొప్ప నాయకుడు అవుతాడు లేకపోతే అవడు మీకు ఒక మాట చెప్తాను మొన్న నేను ఇక్కడ ఒక సముద్ర తీరంలో ఉన్న గ్రామంకి వెళ్ళా వెళ్ళి ఈసారి ఎవరికి పోటేస్తారు బాబు అంటే ఆయనది చెప్పాడు మేము ఈయనకేస్తామని ఏ ఈయన బాగా పథకాలు ఇస్తున్నాడు కదా మరి ఈయన డబ్బులు ఇస్తాడు ఈయనకి ఎందుకు వేయరంటే అంటే వేయమండి అన్నాడు వేయమండి ఎవరు వేయరని నువ్వంటావు నువ్వు వెయ్యివేమో అందరి గురించి ఎట్టా చెబుతావు వాళ్ళు లక్షల లక్షలు తీసుకుని ఎందుకనే వెయ్యరు అన్నా అంటే వాడు అన్నాడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అన్నాడు అండి మేధావేతను కానీ పెంచి విద్యాబుద్ధులు చెప్పి ఆస్తులు ఇచ్చి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళనే తని ధరిమేస్తున్నారండి మూడు వేలు ఇచ్చే ముఖ్యమంత్రిని ఎవడు పట్టించుకుంటాడు అన్నాడు అది సర్వే ఈ టీవీలో ఇరవై రోజుల మట్టి చేసిన గందరగోళం ఇది కాదు సర్వే మహానుభావుడు అండి అతను మహా మేధావి మీరు అది సర్వే అండి ఆ సర్వేలో సత్యం ఉంది అతను సత్యాన్ని చూసాడు అతను 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 మట్టిలో పనిచేసుకునే వ్యక్తి అతను ఏమన్నాడు కనిపించి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేసి ఆస్తులు ఇచ్చిన అమ్మా నాన్ననే తన్ని తెనివేస్తారండి ఈ మూడు వేలు ఇచ్చే ముఖ్యమంత్రిని పట్టించుకుంటారు ఎవడన్నా అన్నాడు మనిషి స్వభావాన్ని చెప్పాడు అతను మూడు వేలు ఇచ్చే అయినైనా నాలుగు వేలు అయినా రెట్టింపు ఇచ్చే అయినాకైనా ఇదే పరిస్థితి సంక్షేమాలతో ప్రజల్ని ఆకర్షిద్దాం అనుకుంటే ఇట్లాంటి పరిస్థితి వస్తుంది కన్నా తల్లిదండ్రులకే గతి ఉండదు అనేది చెప్పేశాడు అతను నాకు ఎంత జ్ఞానోదయం కలిగి ఇచ్చేవయ్యా అది అనిపించింది నాకు అంటే ఈ కామ ఈ సాధారణ సూత్రాన్ని మనం 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 దానికి మనం అనుసంధానం చేయలేపి అప్లై చేసుకోలేపేం కరెక్ట్ అన్వయించుకోలేకపోయాం అది 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 కరెక్ట్ అండి గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ అంటారు అది గ్రౌండ్ రియాలిటీ అందుకని అది తెలుసుకోవాలి కనుక నేను ఒకటే చెబుతున్నానండి చెంచలంగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు ఊరిని అరుస్తారు దానికి ఒక అర్థం ఉండదు ఆశయం ఉండదు వాళ్ళు దృఢంగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తాను నేను నేను మా మనకు పేరు అక్కర్లేదండి రాజకీయ నాయకుడు అయిపోయారు మీకు ఒక మాట చెప్తాను దృఢంగా ఉండాలి చెంచలంగా ఉండేవాళ్ళు దృఢంగా ఉండాలి అది నేను చెప్పేది ఒక ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం కాదు కేంద్రంలో కూడా ఉన్నారు పిచ్చి పిచ్చిగా నడుస్తూ పిచ్చి పిచ్చిగా అసలు అసలు నడవటమే జాతి కాదు జాతిని నడిపిస్తానంటారు ఒక్కొక్కళ్ళు అది ప్రతి చోట ఉన్నారు అది ఒకళ్ళు కాదు ఎంతమందిని చెప్పను నేను ఒక కవి ఒకటి చెప్పాడంటే అందరికీ అది అప్లై అవ్వాలండి అందరూ వాళ్ళు అన్వయించుకోవాలి చెంచలంగా ఉన్నవాళ్ళు దృఢంగా ఉండాలి దృఢంగా ఉన్నవాళ్ళు కర్కశంగా కటువుగా ఉండకూడదు ధర్మంగా ఉండాలి మృదువుగా ఉండాలి పరిపాలకుడు చేసే పని దృఢంగా కటువుగా ఉండొచ్చండి శిక్షణ శిక్షించడంలో దుర్మార్గం కానీ మిగతా వాళ్ళతో మృదువుగా వ్యవహరించాలి అప్పుడే అందరికీ కూడా అతని పట్ల ఒక సమోహనత్వం ఉంటుంది కరెక్ట్ అంతేగాని ఇచ్చాడు కదా అని చెప్పి కటువుగా ఉన్నంటే ఎవడు పట్టించుకోడు ఇది పరిపాలకులు తెలుసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉంటుంది కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అని ఉన్నాను కానీ నాది విశ్వవ్యాప్తమైన ఆలోచనలు నదీ జల పరిరక్షణ మంచి మంచి ఆహారం మంచి నీరు మంచి గాలి అని పెట్టాను మేనిఫెస్టోలో ఎవడన్నా ఇట్లా ఇది ప్రపంచంలో ఎవడన్నా సరే ఈ చిన్న ఎవడన్నా మంచి గాలి అని పెడతాడా మంచి నీరు అని పెడతాడు ఎవరన్నా మంచి ఆహారం పెట్టచ్చు మంచి గాలి అని పెడతాడు ఎవడన్నా అంటే ఎంత బాధపడి ఎంత సూక్ష్మంగా పరిశీలించి చేశారు అక్కడ అవసరం అని అక్కడ గాలి లేదు అని అంటే ఇంకోటి మీరు ఎప్పుడైతే నదులని పరిరక్షించారో ఈ పరిశ్రమల కాలుష్యం గాలిలో కలవకుండా చూడగలిగారో ఈ ఊళ్ళల్లో ఉండేటువంటి మురుగుని నదుల్లో కలపకుండా ఉంచారు ఎక్కడక్కడ రీసైక్లింగ్ చేసేటువంటి ప్రాసెస్ అటువంటివి తీసుకొచ్చారో గాలి స్వచ్ఛంగా ఉంటుంది కరెక్ట్ గాలి స్వచ్ఛంగా ఉంటుంది కనుక ఒక్కటి మీరు బాగు చేయండి ఒక్కటి సుందరంగా మనోహరంగా ఒక్కటి చేయండి అక్కడి నుంచి జనం అడుగుతారు అట్ట అది ఇక్కడ బాగానే ఉంది కదా ఇక్కడ ఎందుకు దీనికి ఏమైంది అని అంటాడు అందుకని ఒక్కటి చేయండి కనుక అట్లా ఎక్కడికక్కడే అభివృద్ధి ఎక్కడికక్కడే అభివృద్ధి ఇప్పుడు మీకు ఎర్రచందనం ఉందండి ఇప్పుడు ఈ మీద ఒక ఒక స్మగ్లర్ కథ ఒక స్మగ్లింగ్ చేసే ఒక కుర్రాడి కథ తీస్తే నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు సంపాదించిందండి అది అంటే ఒక మంచి ఆశయంతో ఉన్నటువంటి వాడి కథ ఉన్న తీసి డబ్బులు సంపాదించగలం అనేటువంటి నమ్మకం ఉంది ఇవాళ్ళ నిర్మాతల కన్నా దర్శకుల కన్నా వస్తుందా చెప్పండి అటువంటి హిట్ అయితే అట్లా హీరో పాత్ర పోషణ బాగా చేయొచ్చు సంభాషణలు ఒక యాసతో బాగా రాయొచ్చు అమ్మాయి బాగా చేయొచ్చు కథలో టెంపో ఉండొచ్చు కానీ కథ సారాంశం ఏమిటి సారాంశం ఏమిటి సమాజానికి హాని కదా చెప్తున్నానండి ఇప్పుడు రసమయం రెండు రెండు కుక్కలు కొట్టుకుంటుంటే చూస్తుంటారండి పొట్టేళ్ళు కొట్టుకుంటుంటే చూసుకోవట్లా జనం ఒక కోడి కొట్టుకుంటే ఒక రసం పుడుతుంది దాంట్లో ఒక వీరావేశం ఏదో ఒక ఈ కోడికో ఆ కోడికో ఈ ఈ గొర్రెకో ఆ గొర్రెకో వీడు వీడి మనస్సు వీడి మనస్సు దా దా దాంతో ఉండిపోతుందండి దాంతో అది దాన్ని దెబ్బతీస్తున్నప్పుడల్లా వీడు ఆనందిస్తూ ఉంటాడు కనుక అది కాదు అక్కడ అదే సినిమాలో కూడా వీడువాడు కొట్టుకున్నాడు వీడువాడిని ఏదో అన్నాడు అనేది కాదు రెండు కోళ్ళు కొట్టుకున్నా రెండు కోతులు కొట్టుకున్నా కూడా మనకి ఆనందం అది 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 కాదు అంటే దాంట్లో మీకు రసం పుడుతుంది మీరు ఒక దానికి ఎప్పుడైతే మీరు ఇది నాది అనే మమకారంలోకి వెళ్ళిపోయారో అది ఇంకో దానికి కొడుతుంది అనుకోండి పైగా ఇది బలం బలహీనంగా ఉండి అవతల బలంగా ఉండదనుకోండి ఇది దాన్ని తిరుగుడుతున్నప్పుడు ఇంకా మీకు బాగా ఆనందంగా ఉంటుంది కనుక ఇవన్నీ ఎమోషన్స్ అని క్రియేట్ చేయచ్చు సినిమాల్లో ఇంకా బాగా చేయొచ్చు కానీ ధర్మాన్ని మీరు చెప్పండి శ్రావ్య మధురమైన స్వరాన్ని అందించండి కంపు కంపు శబ్ద కాలుష్యం భయంకరమైనటువంటి శబ్ద కాలుష్యం ఒక ఒక సినిమాకి వెళ్ళాము ఎప్పుడో ఒక ఏడెనిమిది నెలలో పది నెలల కింద టూ అంటే నేను సినిమా పరిశ్రమలో ఉన్నవాడిని మన ఇండియాకి గర్వకారకుడైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ రీ రికార్డింగు అసలు అంతకంటే నరకం లేదండి నరకం లేదు ఎట్లా ఎలా చేశారంటే ఏమిటో తెలియదు ఎందుకంటే అంతగా కొట్టేస్తే తీసిన చెత్త సీన్లన్నీ కూడా ఈ దీంట్లో కవర్ అయిపోతాయని ఏదో చెప్పుంటారు వాళ్ళు ప్రెషర్ ఇచ్చి ఉంటారు లేకపోతే ఆయన అట్టా చేయడు ఎందుకంటే ఆయనకి తెలుసు దాని వాల్యూస్ ఇట్లాంటివి రకరకాల ఒత్తిడులతో కళాకారులు ప్రతిభావంతులు వాళ్ళందరినీ కూడా ఇలా చేస్తుంటే ఇవన్నీ కూడా సమాజం మీద వీటి ప్రభావం తా తాకే ఎక్కడెక్కడ వాయుగుండం పడ్డా తాకేది తీరా సమాజాన్ని తాకుతుంది అది రాజకీయ రంగంలో ఎటువంటి గందరగోళం బీభత్సం వచ్చినా సమాజ ప్రజల మీదే తాకుతుంది దాని ప్రభావం సినిమా రంగంలో అయినా దాని ప్రభావం ఇదే అందుకని వీటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఓకే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి సార్ పదేళ్ళు అయిపోతుంది రాష్ట్ర విభజన జరిగి ఈ ఇప్పుడు రేపు రెండో తారీఖు తోటి ఉమ్మడి రాజధాని అనేది కూడా స్టేటస్ హైదరాబాద్కి పోతుంది ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ తెలంగాణ దీన్ని ఏమైనా ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అవన్నీ ఇప్పుడు నేను మాట్లాడనండి ఎందుకని అంటే అటువంటి చర్చ ఉంది తెలంగాణలో మాట్లాడుతున్నారు కొంతమంది అది మీరు ఇంకా ఎవరన్నా మేధావులు అడగండి నాకు అంత మేధాశక్తి అన్నిటి గురించి మాట్లాడేటువంటి ఇంకా మేధాశక్తి అంత పెరగలే నాకు జై జయ హే తెలంగాణ అని తెలంగాణ రాష్ట్ర గీతం రాస్తున్నారు తప్పకుండా తప్పకుండా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తూ ఆ ఆ గీతానికి చాలా సంతోషం కీరవాణి గారు సంగీతం స్వరం సో కీరవాణి గారు సంగీతం స్వరపరచడాన్ని తెలంగాణకు సంబంధించిన కొంతమంది తప్పు పడుతున్నారు ఇప్పుడు అది దాన్ని ఎలా ఎలా తప్పు పడతారు కానీ అండి అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తెలుసుకుంటారు ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పాట జెండలు జత కట్టడమే వాళ్ళ ఎజెండా జనం గుండెలో గుడి కట్టడమే జగన్ ఎజెండా అనే పాట అది పాడింది తెలంగాణ తెలంగాణ గాయకుడు యాస తెలంగాణలో ఉంటుంది ఉంది దాంట్లో అది రక్తి కడుతుంది దాంట్లో ఆ ఆ ఎమోషన్ ఆ ఆ వీరావేశం కలుగుతుంది కార్యకర్తగా అన్నప్పుడు అది రాయించుకుంటారు ఆ అది అయినా ఇంకోటి మనం తెలంగాణ ఆంధ్ర అనేటువంటిది ఇప్పుడు ఈ విషయంలో కూడా మనం చూసుకుంటే అట్లా పైగా ఇంకోటి ఇక్కడ తెలంగాణ అంటే అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే కాదు కదా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు మరి కనుక ఒక ఆంధ్ర సంగీత దర్శకుడు మ్యూజిక్ చేయటం అందులో ఆయన ఇవాళ ప్రపంచ స్థాయి సంగీత దర్శకుడు ఆయన చేయటం అనేది గొప్ప విషయం కదా అట్లా కాదు కదా తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ సమయంలో అందరూ మాట్లాడింది తెలంగాణ సంస్కృతి పైన దాడి తెలంగాణ కల్చర్ పైన దాడి ఇప్పుడు కాదుగా ఆ దాడి జరగడంలో ఆ దాడి చేయడంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అటువైపు నుంచి కూడా అటువంటి దాడి జరిగింది అనే ఇంప్రెషన్ ఉద్యమంలో చూశాం అది అది అప్పుడు అయిపోయింది కదా ఆయన చెప్పాడు కదా మీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నేను నోటుతో పళ్ళతో తెస్తాను అన్నాడు అయిపోయింది ఇంకా తర్వాత ఆ గొడవలేం లేవు కదా అసలు ఆంధ్ర గొడవలు ఇవాళ ఏం లేవు ఇప్పుడు ఈ ఈ ముఖ్యమంత్రి ఈయన కూడా దానికి ఎవరు యోగ్యుడో ఎవరు దానికి సరైనటువంటి సంగీత దర్శకుడు ఆయనే నిర్ణయించుకున్నాడు ఆయన ప్రపంచ స్థాయి సంగీత దర్శకుడు ఆయన సమకూర్చుడు ఆయన చిన్న విషయం కాదు ఆయన కనుక ఆ ప్రపంచ స్థాయిలో తెలంగాణ గీతం మారుమ్రోగాలి అని అంటే మరి కేరవాణి గారు ఏం చేశాడని ఎవడన్నా కొడితే యూరప్లో వాడో లేకపోతే ఎక్కడో రష్యా వాడో చైనా వాడో కొడితే ఈ పాట కూడా వస్తుంది కదా వచ్చినప్పుడు మరి ఈ పాట దాని గొప్పతనం వాళ్ళకి తెలుస్తుందిగా కింద చదువుతారు ఇది ఒక రాష్ట్ర గీతంగా ఆయన చేశాడని పైగా ఇంకోటి ఆయన దాన్ని శ్రద్ధగా ఆ స్వర జ్ఞానము దా దాన్ని ఎలా చేయాలి ఏమిటి దాని దాని సంపూర్ణమైనటువంటి దాని ఆవిష్క హృదయావిష్కరణ రసావిష్కరణ చేయగలడు ఆయన కనుక ఆయన ఎన్నుకున్నారు తప్పేం లేదు అది అది పక్కన పెట్టిస్తే ఇప్పుడు మీరు ఈ సినిమా పరిశ్రమ అని అన్నారు కనుక ఆంధ్రాలో సినిమా పరిశ్రమ గురించి కూడా మాట్లాడాలి అది నేను మాట్లాడగలను అంటే నేను ఏది చూశానో సమస్యగా అది నేను బాగా చెప్పగలను అంటే నేను ఈ రంగంలో ఇప్పుడు మొలకనంగిగుతున్నా నేను ఇప్పుడే మొట్టమొదటి కాలు పెట్టాను ఆర్మ్ స్ట్రాంగ్ పెట్టినట్టుగా ఇంకా పాదముద్ర ఒకటే ఉంటుంది తప్ప చంద్రమండలం మొత్తం ఇంకో పాదముద్ర ఉండదు ఎప్పటికీ ఉండాలి చాలా చాలా దశాబ్దాలు గుర్తుండాలని కోరుకుంటున్నా చాలా సంతోషం ధన్యవాదాలు ఇప్పుడు ఆర్మ్ స్ట్రాంగ్ వేసిన ఒక ముద్ర ఉంటుంది చూడండి చంద్రమండలం మీద ఇంకో ముద్ర ఉండదు అట్లా మనం తొలి అడుగు వేశాము అయితే నేను చూసిన సమస్య చెప్తాను మీకు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి అరవై శాతం రెవెన్యూ వస్తుంది మనకి సినిమా పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్లో షూటింగులు సున్నా శాతం ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి అక్కడికి వెళ్ళారు బాలకృష్ణ గారు ఒక పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యి మూడోసారి ఇప్పుడు ఆయన కంటెస్ట్ కంటెస్ట్ చేస్తున్నారు ఏమంటున్నారు అంటే ఇక్కడ అందరూ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వీరు మిగతా వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరేం పరిశ్రమలు తీసుకొచ్చారు మీరేం తెచ్చారు రాష్ట్రానికని సంతోషం నాకు ఆ ప్రశ్న ఇటం మీరున్న పరిశ్రమని మీరు ఎందుకని తీసుకెళ్ళట్లేదు అక్కడికి నేను అడుగుతా చాలా వ్యాల్యూ మీరున్న పరిశ్రమ పైగా ఏంటి మీకు అరవై శాతం వస్తున్నాయి మీ లాభంలో ఆయన ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు నాకు రోజుకు రెండు కోట్లు వస్తాయన్నాడు అంటే కోటి ఇరవై లక్షలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూలోంచేగా ఇచ్చేది ఇచ్చేది తనకు వచ్చి లాభాల్లోనేగా నిర్మాత ఇచ్చేది ముందు ఇచ్చిన తర్వాత అయినా రికవర్ అయినా కనుక రోజుకి కోటి ఇరవై లక్షల రూపాయలు మీరు కనుక నటిస్తే ఒక రోజుకి వస్తుంది మీకు ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది జేజేలు ఐదు కోట్ల మంది మీకు నీరాజనాలు అక్కడ అభిమానులు సంఘాలు వాళ్ళ అభిమానం మీకు కావాలి మీకు అరవై శాతం రెవెన్యూ కావాలి మీరు పరిశ్రమలు ఏం తెచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతారు మీ పరిశ్రమని మీరెందుకు అక్కడికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయరు నేనేమంటానంటే యాభై శాతం షూటింగ్లు అన్నీ అక్కడ జరగాలి జరిగితే కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది ఏపీలో షూటింగ్ మరి మరి చెబుతున్నాను వాళ్ళు ఆయన చెప్పినా కూడా మీరు చేయటం లేదనంటే అంటే మీ చిత్తశుద్ధి ఏమిటి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా యాభై శాతం షూటింగ్లు జరిగి తీరాలి మరి ఇప్పుడు ఎవడో పెట్టుబడి పెట్టాలండి కొరియా వాడినో జపాన్ వాడినో సింగపూర్ వాడిన వెళ్ళి బాబు ఇక్కడ మీకు స్థలాలు ఇస్తాం విద్యుత్ ఇస్తాం మీకు నీరు ఇస్తాం అని వాడిని పిలుస్తున్నాం వాడొచ్చి చూసుకుని ఇవన్నీ వాడు పెట్టడానికి ముందుకు రావాలండి మీరు మీ మీరే కదా అక్కడ షూటింగ్ చేద్దాం అని అంటే ఏ నిర్మాత వద్దంటాడు ఏ డైరెక్టర్ వద్దంటాడండి ఇవాళ హీరో చెప్తే కాదనేవాడు ఎవడున్నాడు అసలు హీరోనే కదా సర్వం సహాధిపతి మొత్తం అన్నిటికీ మనం అక్కడ బెజవాడలో చేద్దాం లేదా గుంటూరులో చేద్దాం లేదా నెల్లూరు దగ్గర చేద్దాం విశాఖపట్నంలో చేద్దాం రాజమండ్రిలో చేద్దాం అని అంటే చేస్తూనే ఉన్నారు అవన్నీ చేసినవి ఇప్పుడు మీరు మరి ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని అంటే ఎట్లా మీ వంతు మీ పాత్ర లేదా గతంలో సినిమా షూటింగ్ చేశారు చేయడానికి అవకాశం ఉంది ఉన్నది కనుక నేనేమంటానంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా పరిశ్రమని యాభై శాతం షూటింగులు మీ సినిమా అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటా తరలి వెళ్ళిపోమంటా యాభై శాతం షూటింగులు మీరు అక్కడ చేయాలి మీకు వచ్చే రెవెన్యూనేమో అరవై శాతం అక్కడి నుంచి వస్తుంది ఆ ఐదు కోట్ల మంది జేజేలు పలుకుతున్నారు మీరు ఒక పాట మీది అవ్వగానే మీకు ఒక కోటి వ్యూస్ వచ్చాయింటి ఏంటి అర ఆ అరవై లక్షల మంది అక్కడి నుంచి వచ్చినట్టేగా దాదాపు కనుక మీరు ప్రశ్నించే ముందు చిత్తశుద్ధి ఉండాలి మీకు కూడా మీరు కూడా ప్రయత్నం చేయాలి ఈ పరిశ్రమ దానికి నేను ఒక సూచన చేశానండి దానికి ఇంకా నిపుణులు వ్యాపార రంగంలో నిష్ణాతులు ఉంటారు వాళ్ళు ఇంకా దాన్ని అద్భుతం చేయొచ్చు నేను నా సూచనల వరకు నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఎడుతుంటే ఆంధ్రాకి బోర్డర్లో గరికపాడు ఉంది ఈ గరికిపాడు దగ్గర ఒక వంద ఎకరాల్లో మీరు ఫిలిం సిటీ కట్టండి గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే కట్టడానికి వంద మంది ఉన్నారు వంద మంది ఉంటారు గవర్నమెంట్ ల్యాండ్ వంద ఎకరాల్లో చాలా ఓల్డ్ అంత ల్యాండ్ ఉంది అక్కడ చూసా విని తిరిగా గరికపాటి దగ్గర వంద ఎకరాలు అంటే ఇవాళ ఇవాళ మూడు నాలుగు ఎకరాలు కడితే చాలండి బాహుబలి సినిమా తీసి ఉన్నటువంటి టెక్నాలజీకి ఒక వంద ఎకరాలు తీసేసి మీరు కట్టేస్తే అప్పుడు ఏంటంటే మీకు ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి రెండు బావు గంటలు రెండున్నర గంటల్లో వెళ్ళిపోతారండి వెళ్ళిపోతారు అంటే మీరు రామోజీ ఫిలిం సిటీలో మధ్యాహ్నం చేసేసి మీరు సాయంత్రం గారికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ అక్కడ చేసుకుంటారు అక్కడ మీరు చేసుకుంట ఎంత అద్భుతమైనటువంటి లాభం అంటే దానివల్ల తెలంగాణ వాళ్ళకి నష్టం లేదు కోదాడ ఖమ్మము ఈ ప్రాంతంలో సూర్యాపేట ఉన్న కళాకారులు అటు వచ్చేస్తారు వాళ్ళు మనకు అటునుంచి చూడండి కోదాడ నుంచి గరికిపాడు పన్నెండు కిలోమీటర్లు గరికపాడి నుంచి ఇటువైపు జగ్గయ్యపేట పన్నెండు కిలోమీటర్లు కోదాడ నుంచి ఖమ్మం నలభై కిలోమీటర్లు ఇట్లా ఒక అద్భుతమైనటువంటి ట్రాంగిల్లో అద్భుతమైనటువంటి నగరం గొప్ప నగరం ఆల్రెడీ కోదాడ ఒక పట్టణం అవును జగ్గైపేట ఒక పట్టణం ఖమ్మం కార్పొరేషన్ అది చాలా పెద్ద ఒక నగరం కింద లెక్క అది ఈ మూడింటితో అనుసంధానం అక్కడ ఫిలిం సిటీ ఏర్పడింది అనుకోండి అక్కడ ఒక ఒక స్టూడియో ఫిలిం స్టూడియో ఎంత అద్భుతంగా రాకపోకలు ఉంటాయి పైగా ఇటు నుంచి జాతీయ రహదారి మీరు వెయ్యి ఉంది ఆల్రెడీ అయితే అటు నుంచి ఖమ్మం నుంచి జాతీయ రైల్వే లైన్ ఉంది జాతీయ రైల్వే లైను దీంట్లో ఏమంటానంటే నేను మీరు వెళ్ళి ఒక ఒక ముప్పై ఎకరాల్లో పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ లాంటి ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టండి ఆంధ్రాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లేదు అద్భుతమైన ప్రమాణాలతో ఇవాళ ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టండి పెడితే మీరు ఎంతసేపు మీ అగ్రకుల నాయకులేనా హీరోలు మరి కింద వాళ్ళకి అవకాశాలు లేవా అని అనేటువంటి వాదం కూడా ఉంది ఇప్పుడు మరి వాళ్ళకి కూడా ఉండాలిగా అంటే వాళ్ళేమో జేబులో డబ్బులు వదులుచుకుని వాళ్ళు సినిమాలు చూసి చప్పట్లు కొడతారు మనం దా దాన్ని కళని మనం సొత్తు చేసుకుంటామా వాళ్ళకే చిన్న చిన్న పాత్రలు ఇస్తూ వాళ్ళల్లో చిన్న చిన్న వాళ్ళల్లో కూడా వాళ్ళు స్పార్కున్న వాళ్ళు వాళ్ళలో పెద్ద హీరోలు చేయండి వాళ్ళని వాళ్ళు అవకాశాలు వస్తే చాలు జనం జనం రసం అండి రసం రసం అండి రెండు 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 పిట్టలు కొట్టుకుంటుంటే చూస్తున్నాం అండి మనం మనుషులు కొట్టుకుంటున్నప్పుడు ఎందుకు చూడడం దానికి ఇటు అటు బిల్డప్ సీన్లు అన్ని పెట్టేస్తే దానికి రెండు జూయట్లు పాడితే రెండు బాతులు ఇట్లా 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 ఆడుతుంటే మనం చూస్తున్నావా లేదా యూట్యూబ్ లో మరి మరి ఒక జూయట్ పాడినప్పుడు హీరో హీరోయిన్ ఎందుకు చూడడం అది 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 ప్రకృతిలో ఉన్నది ఆ ప్రకృతిలో రసం పుడుతుంది కనుక మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టి అక్కడ అన్ని కులాల వాళ్ళకి తర్ఫీది ఇవ్వండి తర్ఫీది ఇచ్చి చిన్న చిన్న ఇప్పుడు ఇప్పుడు ఇవాళ రెండు కోట్లు మూడు కోట్లలో తెలు మంచి సినిమా ఇవాళ మూడు కోట్లో అట్లా మూడు కోట్లలో అంటే ఒక మూడు వందల కోట్ల బడ్జెట్ అక్కడ పెట్టిందంటే ప్రభుత్వం వంద సినిమాలు వస్తాయండి ఈ వంద సినిమాలకి కూడా థియేటర్స్లో ఇన్ని షోలు ఇన్ని మీరు ఇవ్వగలిగితే ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా పెట్టగలిగి చేయగలిగితే మీకు బ్రహ్మాండంగా పరిశ్రమ అక్కడ డెవలప్ అవుతుంది ఐడియా ఐడియా బాగుంది సార్ ఎఫర్ట్ పెట్టడం ఆలోచన చెబుతున్నాను ఏ తర్వాత జగైపేట డెవలప్ అవుతుందా కోదాడ డెవలప్ అవుతుంది అక్కడి నుంచి ఇక్కడికి ఇరవై నాలుగు కిలోమీటర్లు అండి ఇటు ఇది నలభై కిలోమీటర్లు పక్కనే నందిగామ ఇవన్నీ కూడా డెవలప్ అయిపోతాయి విజయవాడ కూడా దగ్గరే కదా చెప్తాను ఇప్పుడు దీనివల్ల విజయవాడ వాళ్ళకి ప్రయోజనం ఏంటండి విజయవాడ గంటంబాబులో వచ్చేస్తాం ఒకటి విజయవాడలో నటుడు రావాలంటే ఇక్కడ తొమ్మిదింటికి కాల్చిట్ అంటే అక్కడ శుభ్రంగా ఏడింటికి బైక్ వేసుకుని వచ్చేస్తే ఇక్కడ ఎనిమిదిన్నర కల్లా ఉంటాడండి గుంటూరు నుంచి ఒక రెండు గంటల్లో వస్తాడు తెనాల నుంచి కళాకారులు ఉంటారు రెండు గంటల్లో వస్తారు అలాగే ఈ దాచేపల్లి ఈ పక్కన మిరియాలు కూడా ఈవెన్ ఇంకా ఈ పిడుగురాళ్ళ వీళ్ళందరూ కూడా చాలా దగ్గరైపోతారు కృష్ణ అవతల గుంటూరు దాడితే మీకు సూర్యాపేట ఇవి అట్లాగే దీనికి ఇంకోటి ఏంటంటే ఆలోచన ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ని కూడా అక్కడ పెట్టాలి ఇప్పుడు మీకు హైదరాబాదులో మీకు ఇక్కడ ఏదన్నా ఒక బ్రాంచ్ పెట్టాలని అంటే ఎవరికన్నా బాగా కాస్ట్ పెరుగుతుంది అక్కడ ఐటీకి కూడా మీరు పెడితే వాళ్ళ బ్రాంచెస్ అక్కడ పెడితే ఖమ్మం నుంచి వచ్చి ఉద్యోగం చేసుకోకల్లా ఇక్కడ గచ్చిపోలికి వచ్చి ఖమ్మం నుంచి అక్కడికి వచ్చేస్తాడు స్కూటర్ మీద వచ్చేస్తాడు తను లేదా కార్యక్రమం వచ్చేస్తాడు తన స్థాయిని బట్టి కోదాడ నుంచి పక్కన వచ్చేస్తాడండి ఈ జగ్గైపేట నుంచి నందిగామ నుంచి వచ్చేస్తారు మన ఆంధ్ర వాళ్ళు కూడా అందరూ కూడా ఆ ప్రాంతంలో వాళ్ళందరూ విజయవాడ ఆ ప్రాంతం వాళ్ళు గచ్చిబోలి దాకా రావక్కర్లా ఇక్కడ ఉన్న బ్రాంచీలోనే వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతారు మాకు ఆ ఊరు దగ్గర అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళ వర్క్ చేసే విధానం బట్టి వాళ్ళు కూడా అక్కడికి చాలా స్ట్రాటజిక్ పాయింట్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది విజయవాడ తర్వాత ఇటువైపు జాతీయ రహదారి అటువైపు జాతీయ రైల్వే రహదారి మూడు అద్భుతమైన సూర్యాపేట కోదాడ ఖమ్మం ఇవన్నీ నకిరికేళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరూ మిర్యాలు కూడా నల్గొండ దగ్గర నుంచి అందరూ వచ్చేస్తారు రెండు రెండున్నర గంటల్లో మొత్తం అంత పెద్ద కేంద్రం అయిపోయి మీరు ఊహించలేనంత పెద్ద నగరం అయిపోతుందండి ఒక పదిహేను ఏళ్లలో రామోజీ ఫిలిం సిటీ మనకు నాకు తనకు తెలిసి తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై ఆరులో ఏముందండి అసలు ఇవాళ అసలు అటు వెళ్ళగలమా అసలు ఎట్లా ఉంది అందుకని ఒక గొప్ప మహానగరాన్ని మీరు సృష్టించకుండానే అది నెమ్మది నెమ్మది నెమ్మదిగా సృష్టించి సృష్టింపబడుతుంది దీనికి ఏంటంటే ఇంకొక ఆలోచన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి కేంద్రం అక్కడ ఉండాలండి దాని కార్యాలయం అక్కడ ఉండాలి సాంస్కృతిక శాఖ ఉంది కదా దాని కార్యాలయం అధికార భాషా సంఘం అక్కడ ఉండాలి అట్లాగే అకాడమీ చైర్మన్ వాళ్ళు ఉండేటువంటి కార్యాలయాలు కూడా అక్కడ చేస్తే ఒక విద్యా విజ్ఞాన కళా సాంకేతిక నగరం అయిపోతుందండి అది పైగా మీకు ఆంధ్రప్రదేశ్లో ఇటు రాయలసీమ నుంచి ఎవరన్నా రావాలన్న కళాకారులు శ్రీకాకుళం నుంచి రావాలన్నా మధ్యలో ఉంటుంది ఇటు తెలంగాణ వాళ్ళతో అనుసంధానం అవడానికి కూడా ఇటు హైదరాబాద్ రావడానికి కూడా దగ్గరగా ఉంటుంది అదొక అద్భుతమైనటువంటి కళా విజ్ఞాన విద్యా కేంద్రంగా నగరంగా అది ఉండిపోతుంది ఇటువంటిది చేస్తే దీనికి పూనుకుంటే మంచి నిర్మాతలు దర్శకులు అద్భుతమైనటువంటి వ్యాపారవేత్తలు తెలిసిన వాళ్ళు దీనికి పూనుకోవాలి ఇది నేను యూట్యూబ్లో పెట్టి నేను నాలుగు నెలలు అయింది ఐదు నెలలు అయిందండి ఈ విషయం నేను బాగుంటుంది అంటే మీరు మీరు పుట్టినటువంటి రాష్ట్రంలో అభివృద్ధికి మీరు పైగా తెలంగాణ వాళ్ళకి నష్టం లేదు చూడండి ఎవరికి నష్టం లేదు ఎవరికి నష్టం కన్వీనియం ఇంకోటి ఇటువైపు కోదాడ ఖమ్మము సూర్యాపేట ఇటు నుంచి నగరం వాళ్ళకి అటువైపు పెరిగి ఆ రాష్ట్రం సరిహద్దుకి అటు నుంచి నా నగరం పెరిగి ఇటువైపుకి వీళ్ళకి వాళ్ళకి కూడా రేట్లు పెరుగుతాయి వీళ్ళకి బాగా అనేక అనేకమైనటువంటి వసతులు ఇంకా తదితర వ్యాపార సంస్థలు అన్నీ కూడా వచ్చేసి అది ఒక అద్భుతమైన నగరంగా ఉంటుంది ఇప్పుడు అందులో ఇప్పుడు ఆరు సిక్స్ లైన్ కూడా వేస్తున్నారు కదా విజయవాడకి కనుక చాలా అత్యుత్తమమైనటువంటి ఇది అవుతుంది అని నా దీనికి రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఓ పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు వాళ్ళు పూనుకుని ఇవి చేయాలండి వాళ్ళ వాళ్ళ షూటింగులు యాభై శాతం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు కొండారెడ్డి బురుజ్ బురుజు దగ్గరికి వెళ్ళి కర్నూలులో చేసుకోవాలంటే ఇక్కడి నుంచి రెండున్నర గంటలు మూడు గంటలు పట్టట్ల తేలిక మూడు గంటలు పడుతుంది మరి దానికన్నా తక్కువే కదా ఇది కనుక ఇటువంటిది చేయాలి ఇటువంటి ఆలోచనలన్నీ ఉండి నేను ఒక కవిగా మాట్లాడటం కన్నా ఒక రాజకీయ వేదిక పెట్టుకుని ఈ ప్రజల సమస్యలు ఈ వీటన్నిటి గురించి నాకు కలి కలిగేటువంటి పరిష్క తోచిన పరిష్కారాలు వీటిని చెప్పటానికి వీటి గురించి దృఢంగా మాట్లాడటానికి ఈ భాషకి సంస్కృతికి వీళ్ళు చేస్తున్న అన్యాయాన్ని ప్రకృతికి భావితరానికి పుట్టిన పసిపిల్లలకి పీల్చేటువంటి మంచి గాలి లేకుండా చేసిన మీ పాలన ఏ సంక్షేమం ఇస్తారు గర్భవతికి సంక్షేమం ఇస్తున్నారు ప్రసవం అవటానికి పుట్టిన వెంటనే ఆ పిల్ల పీల్చడానికి సరైన గాలిని ఇస్తున్నారా పుట్టిన పిల్లకి సంక్షేమం లేదు డెట్లీ మంచి ఆలోచన అది మీరు చెప్పిన గరికి ఆలోచన ఆలో బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్ గా ఉంటుంది బహుశా రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుందాం సుదీర్ఘంగా మాట్లాడుతున్నాం పాట రాశా గరికపాడు పోస్ట్ దగ్గర వజ్రాల గని ఉంది అది అది సరిగ్గా చూసే వాడికే అది కనిపిస్తుంది అని రాశింది అది చూడాలి పరిపాలకులు చూడాలి అధికారులు చూడాలి నిపుణులు ఉంటారు మంచి వ్యాపారం తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కలిసి చేస్తే నేను ఒక సూచన చేశాను ఇవన్నీ నేను తిరిగాను ఇవన్నీ నాకు తెలుసు ఊళ్ళన్నీ తిరిగా అందుకని ప్రత్యేకించి ఈ ఆలోచన వచ్చినప్పుడు కూడా నేను ఆ లోపలికి వెళ్ళి అవన్నీ అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ కూడా చూసి నేను ఇది చేస్తే చాలా పరమాద్భుతమైనటువంటి మలుపు తిరుగుతుందండి కొత్త సిటీ అవుతుంది మనం చాలా సీరియస్గా పాలిటిక్స్ ఇంకా ఏదో ఇంకా ఏదో ఇంకేదో మాట్లాడినాం చున్నవిత్తులు గారిని పిలిచి ఓ పేరడి పాడమని అడగకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనో లేకపోతే ఇంకేదో నేను ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తే వివరు చెప్పుకోరు అంటే ఎంకోటి మీరు నన్ను పిలిచి చేసినటువంటి ఇంటర్వ్యూలో నేను సాధారణంగా నేను నేను ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడాను నాకు మీరు నన్ను ఒక ప్రత్యేక కోణంలో చూశారా లేదా ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం నాకు తక్కువగా ఉండొచ్చు కానీ ప్రజలకి ఏం కావాలి ఎక్కడ సమస్య ఉన్నది ఎటువంటి పరిష్కారం ఇస్తే మంచి జరుగుతుంది అనేది నాదైనటువంటి ఆలోచన నాదైన సూచన చేయగలను కదా అందుకని కవి చేయవలసిన పని అందుకనే నేను దీంట్లో నిజంగా రాజకీయ నాయకులు కనుక చక్కగా చేస్తే నేను హాయిగా రాసుకోవాల్సిన ఉన్నాయి చదువుకోవాల్సినవి ఉన్నాయి నేను చాలా సంగీత ప్రియుడు పరమాద్భుతమైనటువంటి దివ్య సంగీతం ఉన్నది వినటానికి మన జన్మ చాలదు మహాద్భుతమైన అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి చదువుకోవాల్సినవి ఏమండీ అవి చదువుకుంటానికి సమయం లేదు ఇదంతా కూడా ఏంటంటే నాకు ఇది అనవసరమైన భారం ఈ భారం నా ఎత్తిన పెట్టింది ఎవరనంటే రాజకీయ పార్టీలే సంస్కార రహితమైనటువంటి భావ దరిద్రంతో భావ దౌర్భాగ్యంతో మొత్తం మేమే చేస్తున్నాము అని అని వాళ్ళకి వాళ్ళు ఏదో గొప్పగా భావించుకుంటూ ప్రజలకి భావితరానికి ప్రకృతికి సంస్కృతికి అన్యాయం చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల వల్ల నేను ఇప్పుడు ఈ రా ఈ రాజకీయాల్లోకి నేను రావటం జరిగింది లేకపోతే నాకు అవసరం లేదు అసలు ఇది ఏపీ పాలిటిక్స్ పైన నాకు ప్యారడీ కావాలి ప్యారడీ కావాలి కావాలి మస్ట్గా చాలా సంతోషం అండి అయితే ఏంటండి దానికి ప్రయోజనం లేకుండా నేను ప్యారడీ రాయకూడదు నేను రాయను నేను ఏదో సరదాగా నవ్వించడం కోసం కాదు ప్రయోజనం హాస్యంతో పాటు కూడా ఉంటుంది తప్పకుండా ఉండాలి ప్రతి కులాన్ని కూడా చీల్చి వాళ్ళల్లో ఉన్న మేధావులకి ఏవో కొన్ని పదవులు ఇచ్చేసి వీళ్ళ వాళ్ళని చేసుకుని ఆ పార్టీ ఈ పార్టీ కూడా వాళ్ళ వాళ్ళని చూపించి వాళ్ళ వాళ్ళతో వేయించుకుని వీళ్ళు పదవుల్లో ఉంటున్నారు కనుక దీంట్లో అన్ని పార్టీలు కూడా ఆయన చేస్తున్న అనేది అన్ని కులాలు కూడా అలా అయిపోతున్నాయి అలా వాళ్ళు కూడా దాంట్లో బలైపోతున్నారు సరైనటువంటి స్థాయి రాక వాళ్ళకి వాళ్ళ కోసం కార్పొరేషన్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఇవి పెట్టి చేస్తున్నారు తప్ప తగిన స్థాయి కావాలండి ఆత్మగౌరవం అంటే ఏంటి అందరికి మీ పక్కన కూర్చోవటం కానీ మీ పక్కన కూర్చోవటం కానీ అక్కడెక్కడో భోజనం చేసి అట్టించట్లు లేచి వెళ్ళిపోవటం కాదుగా మీకు దండం పెట్టి హండ్రెడ్ పర్సెంట్ కాదు అవునా అది అది కావాలండి అందుకని ప్రతి కులాన్ని కూడా చీల్ చేస్తున్నారు ఈ కుల నాయకులు కూడా ఆ కులం వాళ్ళు వీళ్ళకి జేజేలు పలుకుతున్నారు కదా అని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ఆ కులం వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు దీని మీద నేను ఒకటి రాశాను మీ కులాన్ని చీల్చి రెండు చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్ళకో తొడగద్దండి మీ కులం బలాన్ని ముష్టి చిప్పను చేసి బాబు ధర్మం అంటూ ముష్ఠెత్తకండి తెలిసి కూడా దుర్మార్గుల పల్లకి మోయకండి మీ పవిత్రమైన ఓటు అపవిత్రులకేయకండి మీ కులాన్ని చీల్చి రెండు చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్ళకో తొడగద్దండి మీ కొడుక్కి ఇస్తారు స్కాలరుషిప్పు వాళ్ళ కొడుక్కిస్తారు లీడరుషిప్పు మీ కొడుకు ఫీజు రియంబర్స్మెంటు వాళ్ళ కొడుకు మెంబర్ ఆఫ్ పార్లమెంటు జాబు లేక మీ పిల్లలు పేవుమెంటు వాళ్ళ పిల్లలంతా కలిసి గవర్నమెంటు నీ కొడుక్కి షెడ్యూలో వర్క్ మెన్షిప్పు వాళ్ళ కొడుకు అదా నీతో పార్ట్నర్షిప్పు ఏకలయ్య శిష్యుడైన నీ కొడుకు లేబరు పరమానందయ్య శిష్యుడైన వాళ్ళ కొడుకు లీడరు మీ కులాన్ని చీల్చి రెండు చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్ళకో తొడగద్దండి మీ కులం బలాన్ని ముష్టి చిప్పను చేసి బాబు ధర్మం ఒక్క ఒక్కరోజు మీ ఓట్లు ముష్టెత్తుతారు ఐదేళ్లు మీతో ముష్టెత్తిస్తారు కట్టిస్తారట మీకు టిక్కీ ఇళ్ళు శాశ్వతంగా అసెంబ్లీలో ఉంటూ వాళ్ళు ప్రజలే మా దేవుళ్ళని చెబుతున్నారు గుళ్ళో దేవుళ్ళనే దోస్తున్నారు వాళ్ళ కులం ఓట్లన్నీ వాళ్ళకే బ్రదరు మీ కులాల ఓట్లన్నీ చల్ల చెదురు వాళ్లల్లో వాళ్లకు యూనిటీ మీ అందరికీ లేనిదే అదొక్కటి మీ కులాన్ని చీల్చి రెండు చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్ళకో తొడగద్దండి సార్ ఎలక్షన్స్లో చెప్పండి అట్లాగే పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఓట్లు వచ్చాయి పాపం వాళ్ళు ఉత్సాహంగా ఓటేస్తారు ఎవరికి ఇయ్యాలండి పద్దెనిమిది ఏళ్ల వయసులో ఉన్నవాడికి ఏం అవగాహన ఉంటుంది మీకు నాకే అవగాహన లేదు ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి మాటలకి ఎవరికి ఇయ్యాలి ఎవరు నిజం ఏమిటి అనేది మనకే తెలియట్లా పద్దెనిమిదేళ్ళు వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళ అమ్మానాన్న నాన్న అనుకుంటున్నదో కుటుంబంలో అనుకుంటున్నదో ఆ కులాన్ని బట్టి ఆ విన్నవాటిని బట్టి అనుకోవాలి తప్ప ఎవడు ఎవడు గొప్పవాడు చెప్పండి వాళ్ళకేం చేస్తున్నారు దాని మీద మొట్టమొదటి ఓటునే మోసగానికేయకండి యువతి యువకులారా మంచివాడిని అనుకోండి నేను రాశాను మొట్టమొదటి ఓటుతోనే మోసపోతున్నారండి పౌరుడుగా వాడు పాపం కుర్రవాడు ఎంతంత బాధాకరమైన విషయం దాన్ని మరి వా వాడిని తీర్చిదిద్దునట్లా పిల్లవాడిని ఒక ఒక నాయకుడుగా వా వాడు వాడి గుండెల్లో నాకు గుడి కట్టాలి అనే నాయకుడు అనుకుంటాం తప్పు లేదండి నేను ఇంత త్యాగం చేస్తున్నాను వాళ్ళ కోసం నా సర్వం ధారపోసి నేను ఇలా అహోరాత్రులు పరిపాలన చేస్తూ చే చేస్తున్నాను అభివృద్ధి చేశాను వాళ్ళని నన్ను గుర్తుంచుకోవాలి అనుకోవటం సహజంగా మానవ ధర్మం అది తప్పేం లేదు అది ఉండాలి ఆ సత్కీర్తి కాంక్ష ఉండాలి అది దైవ లక్షణం కానీ వాడిని అన్యాయం చేసి వా వాడిని మోసం చేసి వాడి గుండెలో వాడి గుడి కట్టుకోవాలి నాకు అని అనుకుంటాం మాత్రం అది అది అన్యాయంగా దుర్మార్గంగా అలా ఉండకూడదు అందుకని ఆ కుర్రవాడిని ఏం చేయాలి ప్రతి ఒక మనిషి అనేవాడు అస్త్రం అండి ఒక సభకి మనుషులు లేకపోతే వెలవెల పోతుంది ఒక పెళ్ళికి ఎడతాం మన పెళ్లి పెళ్లిలో పది బందీ వస్తేనే కదా సంతోషం ఎవరికన్నా మనుషులు లేకపోతే మనం చేసాం ఇది పది మంది చూస్తేనే కదా మనకు కూడా సంతోషం సార్ కనుక మనిషి మనిషి ఒక మహాశక్తి ఆ శక్తిని ఉపయోగించుకోవటం తెలియాలండి వాడిని ఓటు వరకు మాత్రమే వాళ్ళు కోడి పౌల్ట్రీలో గుడ్డు గుడ్డు పెడుతుంది చూసారా గుడ్డు పెట్టడానికే కోడి ఓటు వేయటానికే మనిషి అట్ట తయారైపోయింది వాడు కదలకుండా అక్కడే ఉంటాడండి వాడు ఎదుగు బొదుగు లేకుండా అట్టగే ఉంటాడు ఐదేళ్లు ఆ కోడి లాగానే అక్కడ కాస్త వేసే మేతలా తింటూ ఆ నీడు తాగుతూ అట్టా ఉంటుంది మళ్ళీ ఒక గుడ్డు పెడితే తీసుకెళ్ళిపోతారు అట్టా ఐదేళ్ళకి వాడు ఓటు ఇయ్యాలంతే అట్ట తయారు చేస్తే అట్లా ప్రజల్ని వాడు మహాశక్తి ఇవాళ గోదావరిలో లాంచి ఇరుక్కుపోయి పెద్ద ప్రవాహం అలా పైనుంచి ఎడుతుంటే మహామహా ఇంజనీర్లు ఏం చేయలేకపోయారు అప్పుడు ఒక సాధారణ వ్యక్తి బోట్లు నడుపుకుంటున్న వ్యక్తి వచ్చి తీశాడు అంటే చూడండి అంటే అనుభవం సాహసం అనుభవం సాహసం నైపుణ్యం ఈ ఇంజనీర్లకు అనుభవం ఉండదు రోజు వాళ్ళ వాళ్ళు దిగేది అదే కదా కిందకెళ్ళిపోయి అక్కడ లంగర్ ఎక్కడ పడింది ఏదైతే ఎక్కడ ఇరుక్కుంది అవన్నీ చూసుకుంటాడు కదా చేశాడు మరి కనుక ప్రతి వ్యక్తి ఒక మహాశక్తి అటువంటి వాడికి ఏదో ప్రైజ్ ఇచ్చి అవార్డు ఇచ్చేసి తీసుకెళ్ళిపోతే అతను తీసుకొచ్చి నిలబెట్టాలి కదండి అసలు ఎన్నికల్లో అతన్ని తీసుకొచ్చి నిలబెట్టాలి అతను కొడుకుని చదివించి మెరేన్ ఇంజనీర్ని చేయాలండి అతను ఒక పెద్ద వార్షిప్కి భారతదేశం గర్వించదగిన వార్షిప్కి అతను కెప్టెన్ అవ్వాలి ఒక చీఫ్ ఇంజనీర్ అవ్వాలి ఆ వాళ్ళ అబ్బాయి ఇవ్వడం ఇప్పుడు మీరు చూడండి పిల్లలు వంతెన మించి చిన్న గోచీలు పెట్టుకుని పల్టీలు కొట్టేసి దూకుతు డైవ్ చేస్తుంది దూకేస్తారు నీళ్ళలో వాడిని తీసుకుని మీరు ఎందుకని ఒలింపిక్ గా వాడిని తయారు చేయరు మీరు ఇంత తీరం ఉన్నది ఎవ్వరికీ లేదు ఇంత తీరం ఉన్నది మన సముద్ర తీరం ఉంటారు మరి మరి అంత ఎంత ఈత కొట్టించాలి కదా ఇన్ని నదులు ఉన్నాయి ఈ నదుల్లో పిల్లల్ని మరి ఈతలు కొట్టించి పక్క ఎంతమంది బ్రహ్మాండంగా ఈతలు కొడతారండి పిల్లలు వాడిని ఎందుకని మీరు ట్రైన్ అప్ చేసి మీరు ఇచ్చేయరు దృష్టి దృష్టి అటువంటి ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు తగలేస్తున్నారండి దాంట్లోనే ఒక కోటి రూపాయలు పెట్టి ఒక కుర్రాన్ని ఎన్నుకుని వెయిట్ లిఫ్టింగ్ వాడు వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళు నాకు తిండి లేదు అని పెడుతూ చెప్తూ ఉంటారు చూడండి పాపం బాధపడుతూ వాళ్ళు క్రీడాకారులు మాకు ప్రోత్సాహం లేదు అని ఏదో ఒక కళలో ఒక అద్భుతం సృష్టించేవాడు ఒకటి ఎన్ని రకాలుగా పల్టీలు కొడుతున్నాడు అండి నిన్న చూస్తే యూట్యూబ్ లో మేడెక్కి మేడ మీద అంచున నుంచుని వాడు ఇట్లా వెనక్కి దూకేశాడు నేల మీద దూకాడు ఏ పరుపు లేదు ఏం లేదు చాలా ఎత్తు నుంచి దాదాపుగా ఒక ముప్పై అడుగుల నుంచి దూకేసేడు వాడు దూకి మళ్ళీ రెండు బల్టీలు కొట్టిసాడు మళ్ళీ మరి అట్లాంటి వాడిని పిలిచి వాడు వాడు పదహారు పదిహేడు ఏళ్ళ వాడు వాడి ఉత్సాహం ఆగదండి వాడి కాళ్ళు ఇరుగుతాయి చేతులు ఇరుగుతాయని మనం అనుకుంటాం కానీ పిల్లవాడి లక్షణం వాడిలో ఉండేటువంటి ఆ స్వతసిద్ధమైనటువంటి ఆ క్రీడా నైపుణ్యం ఆడాలనే ఉత్సాహం చూసారా దాన్ని మీరు తేలేరు కోట్లు కుమ్మరించిన మీ పిల్లలకి కోట్లు ఇవ్వగలరు కానీ వందల కోట్లు ప్రజల్ని దోచేసి ఇట్లాంటి క్రీడా నైపుణ్యం క్రీడోత్సాహం మీరు మీరు తీసుకురాలేరు అటువంటి వాడిని మీరు ఎన్నుకుని వాడిని ఒక అద్భుతమైన క్రీడాకారుని చేయండి జీవితం గొప్పగా ఉంటుంది కొడుకు చూసినా చూడకపోయినా వా వాడి వాడి గురించినటువంటి విషయాలు వింటూ వాడు ఇక్కడికి వెళ్ళాడు ఈ దేశం వెళ్ళి ఈ పథకం తెచ్చాడు అక్కడికి వెళ్ళాడు తెచ్చాడు వింటున్నప్పుడు నీకు ఒక పుత్రోత్సాహం అక్కడ తీరుతుంది ఇది ఈ కొడుకు చూసినా చూడకపోయినా కరెక్ట్ కరెక్ట్ దేశానికి దేశానికి ఒక స్కిల్డ్ పర్సన్ కదా అది కావాలండి అటువంటి స్థితి అటువంటి దిశగా మనం ఆలోచన చెప్పి మనం మాట్లాడాలి ఎవడో కనీసం ఇట్లా ఇలా ఇలా ఉండాలని కొంతమంది కన్నా అనిపిస్తుంది మనం చేయగలిగిన చేయాలి ఇది లేకపోతే ఏదో రోజున ఏదో బాత్రూంలో పోయాడు అనుకోవటం మీలాంటి వాళ్ళు ఏదో ఎక్కడో ఏదో ఒక వార్తలో చెప్పటం దీనివల్ల ఏమిటి చెప్పండి మీ ఐడియాలజీ బాగుంది ఐడియాలజీ మీ పార్టీ ద్వారా ప్రజలందరికీ చేరాలి బట్ ఆ దిశగా ఆలోచన అయితే ఖచ్చితంగా జరగాలి చాలా డివైన్ థాట్స్తో పార్టీ పెట్టారు మీరు మీ ఐడియాలజీ ప్రజల దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా సంతోషం నమస్కారం ఇది జనువిత్రి గారితో స్పెషల్ పాడ్కాస్ట్ రేపటి షోలో మళ్ళీ కలుద్దాం